हेलो अंडी अंदर की नमस्कार मन तेलुगु सिनी परिश्रमलो हास्य नट चक्रवर्तिगा पेरुगांचिन एकैक महानटुडु रेलंगी वेंकटरामय्य गारु ఆయన పూర్తి పేరు రేలంగి వెంకటరామయ్య గారు అయినా సరే రేలంగి గారిగా మనందరికీ సుపరిచితమే. ఇక ఆయన పండించిన హాస్యం గురించి ప్రత్యేకించి నేను చెప్పాల్సిన పని లేదు. ఆయన ఎంత చక్కని హాస్యం పండించారో మనందరికీ తెలిసిందే. మనం అందరం కూడా కడుపుబ్బ ఆయన సినిమాలు చూసి నవ్వుకున్న వాళ్ళమే. ఇక దాదాపు 350కి పైగా చిత్రాలలో రేలంగి గారు నటించడం జరిగింది. అండ్ అలానే ఆయన ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. ఇక వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మన ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే భారత ప్రభుత్వం వారు పద్మశ్రీ అంది మొదటి కమేడియన్ రేలంగి గారు. ఇక అలానే మద్రాసు వీధుల్లో గజారోహణ లాంటి గొప్ప సత్కారాన్ని అందుకున్న మొదటి తెలుగు వ్యక్తి కూడా రేలంగి గారే కావటం విశేషం. మరి ఇంతటి గొప్ప మహనీయుడి వారసులు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే తెలుసుకునే ప్రయత్నం చేసింది మన లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. సో ఆ ప్రయత్నంలో భాగంగానే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము. సో మన రేలంగి గారికి ఒకే ఒక కుమారుడండి, ఆయన పేరు సత్యనారాయణ బాబు గారు. మరి ఆయన పెద్ద కుమార్తె చాముండేశ్వరి దేవి గారు ఇక్కడ ఉంటున్నారని చెప్పి మనకి తెలిసింది. సో రేలంగి గారి పెద్ద మనవరాలు చాముండేశ్వరి దేవి గారి ఇల్లన్నమాట ఇది. మరొకసారి డోర్ తట్టి లోపల ఎవరెవరు ఉన్నారో, ఎంతమంది వారసులు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. నమస్కారం అండి. నా పేరు అనుష అండి. మేము లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్ నుంచి వస్తున్నాము. చాముండేశ్వరి దేవి గారు ఉన్నారండి? మీరే చాముండేశ్వరి దేవి గారు? ఓకే ఓకే ఓకే. హాయ్ అండి, నమస్కారం. మీరు రేలంగి గారి పెద్ద మనవరాలు కదా? సో రేలంగి గారి గురించిన కొన్ని మాటలు, కొన్ని ప్రేక్షకులకి తెలియని విషయాలు విశేషాలు ఇవన్నీ తెలుసుకుందామని మేము లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్ నుంచి వచ్చాము. మీకు అభ్యంతరం లేకపోతే లోపలికి వచ్చి రేలంగి గారికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంటున్నాము. పర్మిషన్ ఇస్తారా? ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్. సో లోపలికి వెళ్ళి మిగతా కబుర్లు మాట్లాడదాం రండి. అయితే చాముండేశ్వరి దేవి గారు మీ కుటుంబ సభ్యుల్ని పరిచయం చేస్తారా నాకు? మా బాబు. ఓకే, మీ అబ్బాయి? ఒకటే బాబు. ఓ, నమస్కారం అండి. మా కోడలు. కోడలు. ఓకే, పేర్లండి? పేరు గౌతమ్. గౌతమ్ గారు. నిర్మల. నిర్మల గారు. ఓకే. మా అమ్మాయి చిన్న అమ్మాయి. ఓకే. హాయ్. పెద్దమ్మాయి అమెరికాలో. ఓ, పెద్దమ్మాయి యుఎస్లో. ముగ్గురు. ముగ్గురు. ముగ్గురు పిల్లలు మీకు? ఓకే. బాబు కొడుకు. ఓకే, మీ మనవడు? మనవడు. మనవర. ఓ, అమ్మాయి చిన్న అమ్మాయి పాప అన్నమాట. ఇద్దరు పాపలు. ఓ, కలకలాడుతుంది. అయితే ఇది ఫ్యామిలీ అన్నమాట. ఓకే, చాలా బాగున్నారండి అందరూ కూడా. సో రేలంగి గారు ఇంకా ముని మనవరాలు, మళ్ళీ ఇంకా సారీ ముని మనవడు, మళ్ళీ ఆయనకు ఒక కొడుకు. ఓహో, చాలా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయిపోయింది అయితే మొత్తం అంతా కూడా. నైస్ అండి, చాలా చక్కగా ఉన్నారు. సో అంటే మీరెంత మంది అండి? మేము ఆరుగురు అండి. మీరు ఆరుగురు? ఓకే. ఆడపిల్లలు ఇద్దరు, మగ పిల్లలు. ఓకే, నలుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు. మీరు పెద్దవారు? తమ్ముడు. మళ్ళీ ముగ్గురు చెల్లెళ్ళు. ఓకే. మళ్ళీ తమ్ముడు. ఓకే. మరి వాళ్ళల్లో ఎవరన్నా ఉన్నారండి ఇంట్లో? ఉన్నారు. షూర్ అండి. అంటే అనుకోకుండా వచ్చారు వాళ్ళు. ఓ, ఉన్నారు ఇంట్లో. ఓకే, లక్ బాగున్నట్టుంది మేము వచ్చిన టైం అయితే. ఓకే, గెట్ టుగెదర్ చేసుకున్నాము. ఓ, గెట్ టుగెదర్ జరుగుతుందా? సూపర్. అసలు ఓకే, మామూలుగా అంటే సంవత్సరం సంవత్సరం ఇలా కలుస్తూ ఉంటారండి? ఎప్పుడైనా ఎప్పుడైనా అట్లా. ఓకే, లాక్డౌన్ అయిన కానీ ఏంటంటే అట్లా ఎప్పుడైనా కలుసుకోవడం చేయడం. ఓకే. సో అయితే ఇప్పుడు అంటే మీ చెల్లెళ్ళు కావచ్చు, ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు? గాయత్రి. ఓకే, గాయత్రి గారు. ఓకే, నమస్కారం అండి. ఓకే, మా తమ్ముడు అన్నారు. అవును. ఓకే, మీ తమ్ముడు తర్వాత గాయత్రి గారు. ఓకే ఓకే. సో మీకెంతమంది పిల్లలండి? ముగ్గురు అబ్బాయిలు అండి. మీకు ముగ్గురు అబ్బాయిలు. ఓకే, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? పెద్ద బాబు ఇక్కడే ఉన్నాడు, సెకండ్ అక్కడ యుఎస్లో ఉన్నాడు. ఓకే, మూడు అబ్బాయి. ఓకే, బాబు భరత్ వచ్చే చిన్న బాబు అండి. ఓకే ఓకే, పెద్ద బాబు. ఓకే, సో రెండో అబ్బాయి ఒకళ్ళని మిస్సింగ్ అన్నమాట, యుఎస్లో ఉన్నారు. ఓకే. ఓ,
నమస్కారం అండి. మీ పేరండి? శంకర్ అండి. శంకర్ గారు నమస్కారం అండి. మా మర్ది గారు. ఓకే, మీ మర్ది గారు. అదే, ఓకే. విజయవాడలో ఉంటామండి మేము. ఓ, మీరు విజయవాడలో ఉంటారు. ఓకే. సో ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ని కలవడానికని ఇలా వచ్చారు? పాప, ఓకే, పాపని ఎప్పుడు కలుస్తా ఉంటాము, చిన్న పాపని, నిత్యని. ఆహా, ఇక తను వచ్చింది రమ్మని గొడవ చేస్తుంటే ఇక వచ్చాం తన కోసం అంతే. ఓకే, వాళ్ళే వాళ్ళ పిల్లలు అనుకోకుండా ఇంకా కలవడం. ఓకే, సో విజయవాడ నుంచి రావటం జరిగింది. ఓకే ఓకే, ఇంకెవరున్నారండి? ఓకే, నమస్కారం అండి. రాధా గారు. ఓకే, ఓకే, రాధా గారి హస్బెండ్. ఓకే, నమస్కారం అండి. మీ పేరు? రామాగౌడ్ గారు. ఓకే, రాధా గారు, రామాగౌడ్ గారు. ఓకే, మరి మీ మీ పిల్లలు ఉన్నారండి ఇక్కడ? ఇద్దరు యుఎస్ లోనే. మొత్తం ఒక్కొక్కళ్ళు ఖచ్చితంగా పంపించినట్టున్నారు యుఎస్ కి. లాస్ట్ ఇయర్ రీసెంట్ గా పెళ్లి చేసాం మా పెద్ద అబ్బాయికి, అక్కడ యుఎస్ లోనే చేసాం. ఓకే ఓకే. వాళ్ళకి వీసా ప్రాబ్లం ఉండింది, సో అక్కడే. ఎంత మంది అండి పిల్లలు? ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు యుఎస్ లోనేనా? ఇద్దరు యుఎస్ లోనే. ఓకే, సో వాళ్ళకి కూడా పెళ్లిళ్ళు అయిపోయాయి. పెద్ద అబ్బాయి ఒక్కొక్కరికి పెళ్లి అయింది, ఇంకొక అబ్బాయి చెయ్యాలి. ఓకే, నైవ్ అండి. సో ఇంకెవరు ఉన్నారండి ప్రస్తుతానికి? అంతే, తమ్ముడు. తమ్ముడు ఉన్నాడండి. ఓకే, ఓ నమస్కారం అండి. హేమంత్ కుమార్. ఓ, హేమంత్ కుమార్ గారు నమస్కారం అండి. సో ఎన్ని ఎంతమంది తర్వాత హేమంత్ గారు అండి? ముగ్గురు ఆడపిల్లల తర్వాత. ముగ్గురు ఆడపిల్లల తర్వాత హేమంత్ గారు. ఓకే, లాస్ట్ సిక్స్త్. ఓకే ఓకే. సో ఫస్ట్ ఎవరండి మామూలుగా? ఫస్ట్ మీరు. అవును. సెకండ్? తమ్ముడు. సెకండ్ తమ్ముడు. తర్వాత గాయత్రి గారు. థర్డ్? ఫోర్త్ రాధా గారు. ఓకే, ఫిఫ్త్ తను విజయవాడలో ఉంటారు. ఓకే, లాస్ట్ హేమంత్ గారు. ఓకే, అంటే బాగా ఇంకా గారాభంగా పెంచుంటారు కదా హేమంత్ గారిని, అంటే ఇంతమంది అక్కలు ఉన్నారు కాబట్టి. అందరం కూడా అందరి తాతగారికి చాలా ఇష్టం మేమందరం అంటే. కానీ కొద్దిగా చిన్న భయం ఉండేది ఆయన అంటే, ఆయన ఎప్పుడు చాలా బిజీ ఉండేవారు షూటింగ్స్ లలో. నానమ్మ ఉండేవారు ఇంటి దగ్గర, బాగా చూసి నానమ్మతోనే అటాచ్మెంట్. అటాచ్మెంట్. ఓకే, నైస్ అండి. బా, అసలు ఒక్కసారి అసలు అందరినీ ఒక్క ఫ్రేమ్లో చూడాలని ఉంది నాకు. ఆర్డర్ వైజ్ నించోబెడదాం. అసలు ముందు చాముండేశ్వరి దేవి గారు, వెనకాల ఆవిడ పిల్లలు, మధ్యలో అన్నయ్య ఉండాలి, రాలేదు కాబట్టి. ఓకే ఓకే. సో మీ వెనకాల వాళ్ళ పిల్లలు, ఇంకా వాళ్ళ వెనకాల వాళ్ళ పిల్లలు, లేకపోతే ముందు ముందు చిన్న పిల్లలు అయితే ముందు నించుంటారు. ఒకసారి అందరినీ అలా ఒక్క ఫ్రేమ్లో చూడాలి. ఎస్, చూస్తున్నారు కదండి అసలు రేలంగి గారి వారసులు అంతా కూడా మనందరం ఎంతో గర్వించదగ్గ గొప్ప నటులు. రేలంగి గారి వారసుల్ని మీ ముందుకి తీసుకొచ్చాము లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్ తరపు నుంచి. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు అందరినీ ఇలా ఒక ఫ్రేమ్లో చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత ఆనందంగా ఉందో. నిజంగా మీకు కూడా ఇదే ఆనందం కలుగుంటుందని నాకు అనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు ఇద్దరే కదండి? సెకండ్ వారు మిస్ అయ్యారు. వాళ్ళ పేరండి? ఆయన పేరు తిరుమల బాబు గారు. ఆయన మీ తర్వాతి వారు. ఆయన ఏం చేస్తూ ఉంటారు? ఆయన జాబ్ జాబ్ చేస్తున్నాడు. ఏరియా మేనేజర్ ఉన్నాడు. ఓ, ఎక్కడండి ఉండేది? హైదరాబాద్ లోనే ఉంటారు. ఓకే, షార్ట్ టైం, ఎక్కువ ముందే చెప్పలేదు దానికి, అట్లా ఫిక్స్ అయిపోయింది తన ప్రోగ్రామ్, అందుకని రాలేకపోయాడు. ఓకే, మీ గెట్ టుగెదర్ కి అందుకే రాలేకపోయారు అయితే. ఓ ఓకే ఓకే. సాటర్డే సండే అయితే కొంచెం ఫ్రీగా ఉంటారు. ఓకే. ఆయనకి ఎంత మంది పిల్లలు అండి? ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళు కూడా హైదరాబాద్ లోనే ఉండటం? ఇద్దరు బీటెక్ చేశారు. ఓకే, సో ఇంకా మ్యారేజ్ అది ఏం లేదు, జస్ట్ ఇప్పుడే బీటెక్ అయ్యింది అయితే. ఓకే, అండ్ సో ఎలాగో థర్డ్ మీరు, ఫోర్త్ రాధా గారు, సో ఫిఫ్త్ మిస్సింగ్ శ్రీదేవి గారు. ఆవిడ ఎక్కడ ఉంటారండి? విజయవాడ. నేను, శ్రీదేవి, ఇద్దరం విజయవాడ. ఓ, మీ ఇద్దరు విజయవాడ. ఓకే, ఆవిడ ముగ్గురు పిల్లలు. తనకి ముగ్గురు పిల్లలు, ఫస్ట్ అబ్బాయి, సెకండ్ ట్విన్స్ మాట. సో అందరూ అక్కడ విజయవాడలోనే ఉంటారు. చదువుకుంటున్నారండి వాళ్ళు? అయిపోయింది, ఇప్పుడు ఇప్పుడే అవుతుంది, అవుతూ అవుతూ ఉంది స్టడీస్ వాళ్ళు. ఓకే, నైస్. ఇంకా లాస్ట్ అంటే ఎలాగో ఇంకా హేమంత్ గారు ఇక్కడే ఉన్నారు. నైస్ అండి, నైస్. చిన్న పిల్లలు ఇద్దరు. ఓ, ఇద్దరు పిల్లలు. ఓకే, ఓ నైస్ అండి. వావ్, సో హ్యాపీ అండి మిమ్మల్ని అందరినీ ఇలా ఒక ప్యాకేజ్గా చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. సో మరిన్ని విషయాలు కూర్చొని మాట్లాడుకుందామా? యా, అయితే ఒకసారి అప్పటి విషయాలన్నీ మీతో మాట్లాడాలి. తాతయ్య గారు, రేలంగి గారు మీకు తెలిసిందే ఖచ్చితంగా, సినిమా వాతావరణం అదంతా కూడా చిన్నప్పుడు చూసే ఉంటారు. అసలు ఎలా ఉండేదండి అదంతా కూడా? ముందు చాముండేశ్వరి గారు మీరు చెప్పండి.
బాగానే ఉండేవారండి. అంటే మా తాతయ్య గారు దగ్గర ఎక్కువ వెళ్ళేవాళ్ళం కాదు, నానమ్మ దగ్గర ఎక్కువ అటాచ్ అన్నమాట. ఏం మాట్లాడాలి నానమ్మతో మాట్లాడేవాళ్ళము. తాతయ్య గారు ఏంటంటే షూటింగ్లకు వెళ్ళేవారు ఎక్కువ. వెళ్ళినప్పుడు ఏదో చూసేవాళ్ళము. తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ అంతా ఆయనది డిన్నరు ఎంత అయిపోయినాక అప్పుడు మళ్ళా కూర్చుని ఏమా ఏంటని అడిగేవారు. దగ్గరికి వెళ్ళాలి మాట్లాడాలంటే ఒక బిడియో ఉండేది అన్నమాట. సో అయినా కానీ వెళ్ళేవాళ్ళం మాట్లాడాలి టైప్ అన్నమాట. ఎక్కువ ఫ్యామిలీని లేడీస్ని ఎక్కువ బయటికి తీసుకురావడం అట్లా ఎక్కువ ఉండేది కాదు. ఈవెన్ షూటింగ్కి కూడా ఎక్కువ రానిచ్చేవారు కాదు మమ్మల్ని. సో ఇంట్లో గ్రాండ్ మదర్తో అటాచ్మెంటు, ఆవిడ అన్ని పద్ధతులు అన్నీ చాలా క్రమశిక్షణ అట్లా పెంచారనమాట. పూజలు పునస్కారాలు అన్నీ ఉన్నాయి ఆల్ మిక్స్డ్. ఇంటి నిండా ఫ్యామిలీ మెంబర్స్, ఆవిడ రిలేషన్స్, మా మదర్ మేనరికం, మా గ్రాండ్ మదర్ వాళ్ళ తమ్ముడు కూతురు. సో అట్లా రిలేషన్స్ చాలా ఉంటారనమాట. చాలా పెద్ద ఇంట్లో ఉమ్మడి కుటుంబంలాగా చాలా పెద్ద ఫ్యామిలీ, వచ్చే పోయే జనాలు అట్లా పెరిగే అలాంటి వాతావరణంలో. అందుకనే ఇప్పుడు గెట్ టుగెదర్లు ఇవన్నీ అంటే బాగా ఇష్టపడుతున్నారంట. ఆ వాతావరణంలో పెరిగి అందరూ అలా చుట్టూ ఉండటం బాగా నచ్చుతుంది. మేము మా పిల్లలు కూడా అంటే ఎప్పుడు అందరూ కావాలి, అందరూ కలిసి ఉండాలి. మొత్తం మా పిల్లలు అందరి పిల్లలు ఎప్పుడు కలిసే ఉంటారు. అసలు ఈ మధ్య కాలంలో ఇలాంటివి బాగా కరువు అయిపోయాయి. అసలు ఎక్కడ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే ఎప్పుడో ఒకసారి కలవటానికి కూడా అంటే ఒకరికి కుదిరితే ఒకరికి కుదరని పరిస్థితి. ఇలాంటప్పుడు మీరు ఇలా ఎంచక్క ఇలా గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకొని అందరూ ఇలా మీట్ అవ్వటం నిజంగా ఒక హ్యాపీయెస్ట్ థింగ్. అసలు అందరం కలిసి ఉంటాము, అక్కడ ఉన్న వాళ్ళు కలవలేదన్న బాధ లేకుండా ఎవ్రీ వీకెండ్ ఒక బిగ్ చాట్ వీడియో కాల్. ఓకే, అందరం కలిసి వీడియో కాల్ చేసుకుంటాం. మేము ఆరుగురు ఫ్యామిలీస్, అక్కడ ఉన్న పిల్లలు. నైస్, గ్రూప్ వీడియో కాల్స్ అన్నమాట. టెక్నాలజీని యూటిలైజ్ చేసుకుంటాం. నైస్ అండి. ఓకే, అండ్ అలానే మీ ఫాదర్ సత్యనారాయణ గారు అంటే రేలంగి గారికి ఒకే ఒక అబ్బాయి సత్యనారాయణ గారు. ఆయన ఏం చెప్పేవాళ్ళండి అంటే మీరు ఆరు మంది కాబట్టి మీ తాతగారి గురించి కావచ్చు, రేలంగి గారి గురించి మీకు ఏమని చెప్తూ ఉండేవాళ్ళు? ఆయన యాక్చువల్గా చాలా అంటే ఎంత ఫేమ్ ఉండేదంటే మా గ్రాండ్ ఫాదర్కి అక్కడ వచ్చి మిక్స్డ్ కదండి తమిళనాడు, ఇటు తమిళ్ ఫిల్మ్ స్టార్స్, తెలుగుకి అంత ప్రామినెన్స్ ఉండేది కాదు. అక్కడ మూవీస్ కూడా డైరెక్ట్గా రిలీజ్ అవ్వేవి కాదు, సెకండ్ రిలీజ్ అట్లా వచ్చేది. సో మేము ఎవ్రీ ఇయర్ సమ్మర్ వెకేషన్కి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చేవాళ్ళం తాడేపల్లిగూడెం. అక్కడ ఒక థియేటర్ ఇది కన్స్ట్రక్ట్ చేశారు మా గ్రాండ్ ఫాదర్. సో అక్కడికి వచ్చి మా రిలేషన్స్ అందరు, మా మదర్ సైడ్, మా గ్రాండ్ మదర్ సైడ్ అందరు ఉంటారు అక్కడ. మేము స్పెండ్ చేసేవాళ్ళం అన్నమాట. సో మోస్ట్లీ అక్కడ ఎవ్రీ ఎప్పుడు సమ్మర్ వస్తుందా ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టు ఉండేది. అక్కడే స్పెండ్ చేసేవాళ్ళు. మా గ్రాండ్ మదర్తో అటాచ్మెంట్ ఎక్కువ అండి. కొంచెం స్ట్రిక్ట్గానే ఉండేవారు మా ఫాదర్ పిల్లల విషయంలో. ఎడ్యుకేషన్ ఇవంతా కూడా బాగా కేర్ తీసుకునేవారు. మంచి బెస్ట్ స్కూల్స్లో చదువుకున్నాము చెన్నైలో, అప్పుడు మెడ్రాస్ అనేవారు. సో బెస్ట్ స్కూల్స్లో చదువుకున్నాము. అండ్ చైల్డ్హుడ్ అందరూ కూడా చెన్నైలో, చెన్నై అందరం చెన్నై, పుట్టింది పెరిగింది అంతా చెన్నై, అక్కడ బోర్న్ అండ్ బోర్న్. సో అక్కడ వచ్చి ఆ పెద్ద హౌస్లో ఆ రిలేషన్సే మోస్ట్లీ ఉండేవారు. అండ్ సర్వెంట్స్, వచ్చే పోయే జనాలు, ఎవ్రీ డే ఒక పెద్ద జాతరలాగా ఉండేది ఇంట్లో. చాలా చాలా కలర్ఫుల్గా, చాలా చైల్డ్హుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము చెప్పాలంటే, చాలా బాగుండేది. అదే అంటే మేము ఆయనకి ఇంటి నుంచి లంచ్ వెళ్ళేది. సో మాకు ఎప్పుడైనా అట్లా చూడాలనిపించినప్పుడు పర్మిషన్ తీసుకుని మా గ్రాండ్ మదర్ది మెల్లగా వెళ్ళిపోయేవాళ్ళం కార్లో. డ్రైవర్లు వాళ్ళు తీసుకెళ్లేవాళ్ళు అనమాట లంచ్ గ్రాండ్ ఫాదర్కి. సో ఆ దాంట్లో వెళ్ళిపోయి ఎప్పుడన్నా చూసేవాళ్ళం. నాకు గుర్తుండి గంగామంగ మూవీ షూటింగ్కి నాకు ఇప్పటికే గుర్తుంది, అదొకటి. వాణిశ్రీ అమ్మ ఉన్నారు దాంట్లో. సో షీ ఆల్సో యూస్ టు టాక్ లిటిల్ అప్పుడు చిన్నప్పుడు. ఇంకొక మూవీ కూడా ఆమె ఉన్న మూవీ, అమ్మాయి ఇద్దరు అమ్మాయిలో ఏదో ముగ్గురు సంథింగ్, ఆ మూవీ ఒకటి. ఈ రెండు మాత్రం గుర్తున్నాయి. ఇంకా ఇది కాకుండా చెప్పాలంటే మా హౌస్ ఎదురుగా కృష్ణగారి ఇల్లు ఉంది, సూపర్ స్టార్ కృష్ణగారి ఇల్లు.
సో వాళ్ళ ఫ్యామిలీతో కొంచెం అటాచ్మెంట్ ఉందన్నమాట, వాళ్ళ పిల్లలు మేము. అండ్ అదర్ దెన్ దట్ చదువుకునేటప్పుడు న్యాచురల్లీ అందరం కలిసి ఉంటాం కదా, ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ కూడా కొద్దిగా మై క్లాస్మేట్. సో లెక్కన మహేష్ బాబు గారిని వాళ్ళందరినీ చిన్నప్పటి నుంచి బాగా ఇంట్లోనే ఆడుకునేవాడు అండి మహేష్ బాబు. మా బ్రదర్ యంగ్ బ్రదర్ కి అబ్బాయి ఫ్రెండ్షిప్ ఇద్దరు బాగా ఫ్రెండ్స్. ఏమో కమ్ హియర్ క్రికెట్ ఆడుకునేవాళ్ళు. ఏమో కమ్ తమ్ముడు తను క్లాస్మేట్స్ ఎవరు హేమంత్ గారు హేమంత్ కుమార్ తను మహేష్ కొంచెం క్లోజ్ ఉండేవాళ్ళు. మాతో పిల్లలు మిగతా వాళ్ళు పెద్ద అమ్మాయి ఉండేది పద్మ వాళ్ళు మాట్లాడేవాళ్ళు. వీళ్ళు కాకుండా ఇంకా ఫిల్మ్ ఫ్యామిలీస్ అంటే జస్ట్ టూ హౌసెస్ తర్వాత తమిళ ఆర్టిస్ట్ ఆవిడ మనోరమ గారు అండ్ ద బిగ్ ప్యాలెస్ చెప్పాలి, శివాజీ గణేశన్ గారి ప్యాలెస్. సో రైట్ సైడ్ వీధికి ఎదురుగా పెద్ద ప్యాలెస్ శివాజీ గణేశన్ గారు, అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది బికాస్ అది రోడ్డు సూలకాయకుడికి ఒక వినాయకుడు. సో మేము బయటికి రాగానే ఫస్ట్ వినాయకుడు కనిపిస్తాడు మాకు. మేబీ ఆయన బ్లెస్సింగ్స్ తోటి తాతగారి బ్లెస్సింగ్స్ తోటి మేమందరం ఇలా మంచిగా ఉన్నాము. సో అదర్ దెన్ దిస్ మా ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ వాళ్ళు కూడా కొద్దిగా అప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. అసలు ఈ లెక్కన మీరు చాలా లక్కీ. అసలు అంటే అప్పటి ది గ్రేటెస్ట్ స్టార్స్ అందరినీ కూడా చూస్తారు ఆల్మోస్ట్. కృష్ణ గారి గురించి చెప్తున్నారు, వాణిశ్రీ గారి గురించి చెప్తున్నారు, శివాజీ గణేశన్ గారు, వీళ్ళందరి గురించి ఆల్మోస్ట్ వాళ్ళందరినీ చూసారు. అందరూ చూస్తే బాగా మాట్లాడతారు. కానీ ఇంకా గ్రాండ్ ఫాదర్ చనిపోయాక కొద్దిగా ఎక్కువ మేమే వెళ్ళలేదు టచ్లోకి. ఇంకా తమ్ముడు మాత్రం యాక్ట్ చేశాడు కొన్ని ఫిలిమ్స్లలో, మేమే కంటిన్యూ చేయలేదని చెప్పొచ్చేమో. అట్లా మేము ట్రై చేస్తుంటే ఇంకా కొంచెం బెటర్గా ఉండేది. అండ్ మోర్ ఓవర్ మ్యారేజ్లు అయ్యి అందరము ఇక్కడ ఏపీకి తెలంగాణ ఇటు వచ్చేసాం కదా, సో అట్లా కూడా ఎవరితో కాంటాక్ట్స్ లేవు. తర్వాత మూవీ ఫీల్డ్ ఇక్కడ షిఫ్ట్ అయినా కానీ బీవర్ విత్ అవర్ ఫ్యామిలీస్. సో ఎందుకండి అంటే ముగ్గురు కూడా అంటే మొత్తం ఆరు మంది కదా, మొత్తం ఆరు మందిలో కూడా ఎవరికి ఆ ఇంట్రెస్ట్ అన్నది అంటే మోర్ ఇంట్రెస్ట్? అదే హేమంత్ గారు యాక్ట్ చేశారని చెప్పి మీరు చెప్పారు, బట్ దాన్ని ఒక ప్రొఫెషన్గా తీసుకొని ఆ ప్రొఫెషన్లోకి తీసుకురావాలని మా గ్రాండ్ ఫాదర్ అనుకోలేదు. ఈవెన్ మై ఫాదర్ ఆల్సో ఆయన కూడా అనుకోలేదు అనమాట తీసుకురావాలి, ఫ్యామిలీలో ఎవరినన్నా తీసుకురావాలని ఆయన కూడా విల్లింగ్నెస్ లేదు ఆయనకు కూడా. సో అది అంత క్లిక్ అవ్వలేదు ఆ రకంగా. ఇంట్రెస్ట్ వాళ్ళకి మేబీ చిన్నప్పటి నుంచి క్రియేట్ చేసుంటే లేదా ఓన్ ఇంట్రెస్ట్ వచ్చుంటే, తన ఓన్ ఇంట్రెస్ట్ తోటి కొంచెం ఫ్యూ ఫిల్మ్స్ యాక్ట్ చేశాడు. లేటర్ ఆన్ హీ లెఫ్ట్ ఇట్, మళ్ళీ చదువు డిస్టర్బ్ అవుతుంది అనేసి ఇంకా తర్వాత వదిలేశాడు. సో అట్లా కంటిన్యూ అయిపోయింది. అండ్ పెళ్ళి అయిన తర్వాత ఇక్కడ ఏపీకి వచ్చిన తర్వాత మన ఇప్పుడు తెలుగు వాళ్ళు ఉన్న ప్లేసెస్లో ఇక్కడ ఏంటంటే ఈ మూవీస్ చూసి బాగా అందరికీ పరిచయం తెలుసు కాబట్టి ఆయన ఎంత గొప్ప ఇదనేసి అప్పుడు ఇంకా బాగా ఆల్రెడీ వీ నో, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా బాగా మాకు అర్థమైంది అనమాట. మేబీ ఐ కెన్ సే వెన్ యూ లిటిల్ అక్కడ ఉన్నప్పుడు నిజంగా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏపీకి వచ్చాకే నాకు ఇంకా ఎన్ని మూవీస్ యాక్ట్ చేశారు అనేది తెలిసింది. బికాస్ వీ నెవర్ సో ఆల్ ద మూవీస్, కొన్ని మూవీసే చూసాం మేము అసలు. అంటే మేము పుట్టక ముందు నుంచి యాక్ట్ చేస్తున్నారు కాబట్టి టెక్నాలజీ కూడా లేదు కదండి అప్పుడు, ఇంత ఆపర్చునిటీస్ లేవు మూవీస్. ఇప్పుడు మనం యూట్యూబ్లో కావాలంటే కూడా ఏ మూవీ అన్నా చూడొచ్చు, బట్ ఇట్ వాస్ నాట్ లైక్ దట్. అంటే ఏ మూవీ అన్నా రిలీజ్ అయితేనే వీ కుడ్ గో టు ద థియేటర్ అండ్ వాచ్ ద మూవీ. అప్పట్లో అట్లా ఉండేది కదా, అందుకని మాకు అవకాశం కూడా లేకుండింది అన్ని మూవీస్ చూడడానికి. సో ప్రీవ్యూస్ ఏ మూవీ అన్నా సరే రిలీజ్ అవ్వడానికి ముందు ప్రీవ్యూస్ ఉండేవి అక్కడ. సో డెఫినెట్గా ఎవరైనా సరే బీయింగ్ ఫిల్మ్ ఫ్యామిలీ మూలం అందరు పిలిచేవాళ్ళు అనమాట ఏ మూవీ అన్నా రిలీజ్ అవ్వకముందు చూసేవాళ్ళం అక్కడ తెలుగు మూవీస్. బట్ ఓల్డ్ మూవీస్ మేము పుట్టక ముందు మేము చిన్నప్పుడు అప్పుడు మూవీస్ అయితే మిస్ అయ్యి ఉంటాం కదా. సో లేటర్ డేస్లో ఇప్పుడు సమ్మర్ వెకేషన్కి వస్తాం కదా, వచ్చినప్పుడు ఇక్కడ తాడేపల్లిగూడెంలో చూసేవాళ్ళం కొన్ని మూవీస్. ఓకే, పాత మూవీస్ రిలీజ్ అయితే ఏ థియేటర్లో రిలీజ్ అయినా వెళ్ళి చూసేవాడు. ఆ రకంగా కొన్ని తెలుసు అనమాట ఆయన యాక్ట్ చేసిన మూవీస్. ఎక్కువగా ఎవరు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళండి తాతయ్య గారికి, రేలంగి గారికి ఎక్కువ స్టార్స్లో? ఇప్పుడు చాలామందితో రేలంగి గారు యాక్ట్ చేశారు, ఎక్కువ క్లోజ్గా ఉండటం, తరచూ ఇంటికి రావటం అలాగా ఎవరు ఉండేవాళ్ళు? వాణిశ్రీ గారు కొంచెం బాగా మాట్లాడేవాడు ఆవిడ. అదర్ దెన్ దట్ ఉండేవాళ్ళు అండి, కామెడియన్స్ తోటి కూడా బాగానే పరిచయాలు ఉండేవి. రమప్రభ గారు వచ్చేవారు అప్పుడప్పుడు.
తక్కువ అండి ఆయన ఫిల్మ్ ని బయటనే ఎక్కువ ఇది చేసేవారు అన్నమాట ఇంట్లోకి ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు రెండు వెళ్ళి సెపరేట్ సెపరేట్ గా ఉంటారు ప్రొఫెషన్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఆయన గెట్ టుగెదర్స్ పార్టీస్ పా చేసుకునేవారు ఆయన పార్టీస్ కి పిలుచుకునేవారు వాళ్ళని ఆయన ఫిల్మ్ కి రిలేటెడ్ మళ్ళా దాని రిలేటెడ్ పార్టీస్ కి మళ్ళా ఫ్యామిలీ నాట్ అలౌడ్ ఓకే సో అట్లా ఉండేదన్నమాట ఆ గ్యాప్ ని అలాగ మెయింటైన్ చేసేవారు మీరు ఇందాక కూడా చెప్పారంటే మహేష్ బాబు గారి గురించి కృష్ణ గారి గురించి వీళ్ళంతా కూడా చిన్నప్పుడు మహేష్ బాబు గారు వీళ్ళంతా ఆడుకునే వాళ్ళు కలిసి అని చెప్పి అసలు అప్పటివి అలా గుర్తు తెచ్చుకుంటూ ఇప్పుడు లైక్ సూపర్ స్టార్ అసలు ఇంకా ఇప్పటికీ అమ్మాయిలందరికీ ఒక పెళ్ళైపోయిన పిల్లలున్నా ఒక్కొక్కసారి అనిపిస్తుంది చిన్నప్పుడు మేము చూసిన మహేష్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట మాకు మహేష్ బాబుని చూస్తుంటే ఆ ఫేమ్ చూస్తుంటే అయితే చాలా బాగా అనిపిస్తుంది రమేష్ బాబు తోటి కూడా బాగానే అన్నయ్య అని బాగా మాట్లాడేవాళ్ళం మేము చిన్నప్పుడు ఆల్ ఆఫ్ అస్ వర్ టుగెదర్ మా పెద్దన్న అన్నయ్య తోటి కూడా బాగా పరిచయం రమేష్ బాబు బాగుండేవి అప్పుడప్పుడే కొంచెం మాకు తెలుస్తున్న టైంలో రమేష్ బాబు మూవీస్ వచ్చేవి అప్పుడు ఆయన హీరోగా చాలా మూవీస్ వచ్చినాయి ఆయన హీరోలో చాలా హిట్స్ కూడా అయినాయి ఆయన మూవీస్ వాళ్ళ ఇంట్లో ఆడుకునేవాళ్ళం మేము వెళ్ళి జస్ట్ ఆపోజిట్ డయాగ్నల్గా ఆపోజిట్ ఉంటుంది వాళ్ళ ఇల్లు అండ్ మా ఇంటికి మాత్రం వాళ్ళు అందరూ కాకపోయినా మహేష్ బాబు ఒక్కడు మా తమ్ముడితో క్రికెట్ ఆడడానికి వచ్చేవాడు మా ఇంట్లో చాలా ప్లేస్ ఉండేది క్రికెట్ ఆడడానికి సో ఇక్కడ ఆడుకోవడానికి మిగతా నేబర్స్ పిల్లలు అందరు కలిసి ఇక్కడే ఆడుకునేవాళ్ళు అన్నమాట క్రికెట్ అండ్ మధ్య మధ్యలో మమ్మల్ని కూడా తీసుకునేవాళ్ళు వాళ్ళు క్రికెట్ అందరం అదే చెప్తారు అప్పుడు ఎంటర్టైన్మెంట్ ఏం లేదు కదా టీవీ లేవు ఏం లేవు ఓన్లీ గేమ్స్ పిల్లలు బాగా ఆడుకునేవారు స్పోర్ట్స్ కి ఎక్కువ అందుకే అప్పటి వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నారు అట్లీస్ట్ అంటే ఇప్పుడు అంతా వీడియో గేమ్స్ వచ్చేసి కూర్చున్న చోటు నుంచి కదలకుండా ఉండటం ఎక్కువ అయిపోయింది అప్పుడు అంటే ఫిజికల్ యాక్టివిటీస్ గేమ్స్ అవి బాగా ఎక్కువ ఉండేవి నిజంగా ఆ తర్వాత ఎప్పుడన్నా కలుద్దాం అనుకున్నారా అండి లైక్ మహేష్ బాబు గారిని కావచ్చు వాణిశ్రీ గారిని కావచ్చు వాణిశ్రీ గారిని కలిసామండి మా మా పెళ్లిళ్ళకి పిలిచారు నాది మా సిస్టర్ది సెకండ్ సిస్టర్ ఒకేసారి అయింది మ్యారేజ్ సేమ్ డే 3 మినిట్స్ డిఫరెన్స్ లో అయింది ఓకే 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 రోజు శేష్ మహల్ లో అయింది ఓకే మద్రాస్ యా మద్రాస్ లో అక్కడ నాగిరెడ్డి గారి విజయ శేష్ మహల్ అక్కడ అయింది అప్పట్లో ఫిలిం స్టార్స్ చాలా మందికి అక్కడే అయింది ఓకే వెరీ బిగ్ వన్ ఇద్దరిది కాబట్టి అక్కడ మంచిగా కరెక్ట్ గా అక్కడ సరిపోయింది ఎవరెవరు వచ్చారండి అప్పుడు పెళ్ళికి చాలా మంది వచ్చారు ఫాదర్ ఎవరినైతే పిలిచారో చాలా ఇట్లాగా అఫెక్షనేట్ గా వచ్చారు అందరూ కావాలని ఆ పెద్ద ఆయన కోసం అన్నట్టు అట్లా మంచిగా ఆయన పిలవడం వాళ్ళు వచ్చారు అట్లాగా షూటింగ్స్ లలో ఉన్న వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు శారదమ్మ వచ్చారు వాణిశ్రీ సూర్యకాంతం గారు వచ్చారండి అప్పుడు స్వీట్లీ షీ వాజ్ బ్లెస్సింగ్ అస్ ఆన్ ద స్టేజ్ ఆల్సో నిజంగా సూర్యకాంతం గారి గురించి అంటే చాలామంది చెప్తూ ఉంటారు అసలు ఆవిడ స్క్రీన్ మీద చేసిన క్యారెక్టర్స్కి బయట ఆవిడ మెంటాలిటీకి నేచర్కి సంబంధం ఉండదు సచ్ అ స్వీట్ పర్సన్ అసలు అందరికీ ఇలా వడ్డిచ్చేస్తారు వండి తీసుకొచ్చి అని చెప్పి మీకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా గుర్తున్నాయండి పర్సనల్గా ఇంటికి అట్లా ఏమీ లేదు చికెన్ ఫర్ ద వెడ్డింగ్ మాట ఇంకా సత్యనారాయణ గారు వచ్చిన కృష్ణ గారు వచ్చారు ఇంకా సో మెనీ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ చాలా మంది వచ్చారు డాటర్ ఇస్ ఆల్సో మై క్లాస్మేట్ నాకు ఇప్పటికీ ఉంది వాళ్ళతో టచ్ నన్ను మీరు లేదా నిర్మలమ్మ సో మై క్లాస్మేట్ ఇప్పటికీ మేము తనూను ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఉంటారు ఇక్కడికి వస్తే కలుస్తా వెళ్ళి నేను కోవిడ్ వల్ల వెళ్ళట్లేదు షీఈస్ కమింగ్ విజయవాడ షీల్ కమింగ్ సీ ఈవెన్ నందమూరి ఫ్యామిలీతో కొద్దిగా టచ్ ఉంది మై క్లాస్మేట్ కానీ అందరూ మాట్లాడతారు మంచిగా అంతవరకే ఐ డోంట్ వెరీ ఆఫెన్ గో అని చేసి బాగా చేశాడు అట్లా ఏమీ లేదు సో లోకక్క చూసినా మాట్లాడతారు చిన్నక్క మాట్లాడతారు భువనేశ్వరి గారు అక్కను కూడా మాట్లాడతారు బాలన్న కూడా కనిపిస్తే మాట్లాడతారు నెక్స్ట్ రామకృష్ణ అన్న అయితే అక్కడ మా ఇంట్లో కింద ప్లేస్ ఎక్కువ ఉండేదన్నమాట చిన్నప్పుడు అయితే క్రికెట్ సెవెన్ స్టోన్స్
రామకృష్ణ గారు షటిల్ ఆడేవాళ్ళు. ఓకే, ఒక ఇది అక్కడ ఇది చేసేస్తాను, షటిల్ కోట్ లాగా చేసేసి నెట్ వేసేసుకుని ఎవ్రీ డే ఫ్రమ్ 3 to 5 or 6 ఆయన వచ్చే వరకు కింద అరుగులు ఉంటాయి. అప్పుడు వెరీ నైస్ హౌస్ మాట. ఓకే, పెద్ద ఇల్లు ఉండడం ఒకటైతే కంఫర్టబుల్ గా వెరీ నైస్ టు ప్లే, వెరీ నైస్ టు సీ. ఇట్లా అవుట్ సైడ్ ఉంటుంది మాట, అది బాగా అవుట్ సైడ్ వ్యూ బాగుంటుంది. సో ఆ ప్లేస్ ఇట్స్ ద బెస్ట్ ప్లేస్ వి ఎవర్ లివ్డ్ అని వచ్చేమో. ఇప్పుడు ఎంత ఉన్నా ఎన్నున్నా కూడా దోస్ డేస్ ఆర్ ద బెస్ట్ అని వచ్చేమో. బిగ్ ఎగ్జాంపుల్ ఆల్సో మా చిల్డ్రన్ చెప్పడానికి కానీ, వీ ప్లేడ్ సో మచ్ అని. సెలబ్రిటీస్ ఉన్నారని కాదు, వి వర్ వెరీ కంఫర్టబుల్, వీ ప్లేడ్ సో వెల్, వి లివ్డ్ సో వెల్. యాక్చువల్గా అప్పుడు చెన్నైలో సెలబ్రిటీస్ నాన్ సెలబ్రిటీస్ అని అట్లా డిఫరెన్సియేషన్ ఏమి ఉండేది కాదు, అందరు ఈక్వల్గా మామూలుగా ఉండేవాళ్ళు. మనం మూవీ ఆర్టిస్టులు వాళ్ళ ఫ్యామిలీ అనేసి ఇది ఎక్కువ కూడా ఏమి ఉండేది కాదు, ఎందుకంటే అంత ఐడెంటిటీ తమిళ వాళ్ళకి ఎక్కువ తెలియదు, ఎందుకంటే తమిళ్ మూవీస్లో ఏమి యాక్ట్ చేయలేదు మా గ్రాండ్ ఫాదర్. బట్ స్టిల్ ఫ్రెండ్స్ మాత్రం ఆ పర్టికులర్ ప్లేస్లో మేమున్న లేన్లో చాలా ఫ్రెండ్షిప్, అందరు వాళ్ళు తమిళియన్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్, చాలా బాగుండే వాళ్ళు అందరూ అక్కడ. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అక్కడ చెప్పాలంటే చైల్డ్హుడ్లో. బాలకృష్ణ గారితో ఇంట్రాక్షన్ అంటే ఎక్కువ కాదు, హిస్ వైఫ్ ఆల్సో విల్ టాక్ టు మీ, వసుంధర అక్కడ ఉన్నప్పుడు బాగా మేము వెళ్ళేవాళ్ళము, మాకు కలిసేవాళ్ళము. ఇక్కడికి వచ్చాక ఏంటంటే వాళ్ళకి కొంచెం సెక్యూరిటీస్ అవి ఇవి ఉంటాయి కాబట్టి. ఆయన పెద్ద ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా వెళ్ళాను నేను, ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఉమా దగ్గరికి వెళ్ళాను నేను. ఇక్కడికి వస్తే కొంచెం ఏంటంటే ముందే చెప్పాలి వాళ్ళకి, వాళ్ళు వచ్చి పైనుంచి చెప్పడం అవన్నీ ఉంటాయి. ఇక్కడ అక్కడ అదేమీ లేదు, వెళ్ళిపోతాం చక్కగా ఇంట్లోకి వెళ్ళిపోవడం మాట్లాడుకున్నాం అవన్నీ ఉండేవి. అక్కడ అసలు ఏమీ బిగ్ స్టార్ అట్లా ఏమి ఉండదు, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడు. ఇప్పుడు కూడా వాళ్ళు అలాగే మాట్లాడతారు చూస్తే, ఓన్లీ విత్ ఉమా ఐ హావ్ ఇన్ టచ్ విత్. ఇప్పుడు వసుంధర గారితో పెద్ద లేదు, ఫ్రెండ్స్తో మాట్లాడతారు. యా ష్యూర్లీ షీ టాక్, ఐ వెరీ ష్యూర్ అబౌట్ దాట్. వాళ్ళు అందరూ మాట్లాడతారు బాగా, ఇంట్లో వదినలు కూడా ఉంటారు, పెద్ద వదిన వాళ్ళు కూడా మాట్లాడతారు. ఉమా వాజ్ టెల్లింగ్ మీ రీసెంట్లీ ఒక వదిన అడిగారు నేను రావట్లేదు ఏంటి. ఓకే, సో అలా ఉంటారు. ఇంతవరకే ఉంటాం మేము కూడా, వి నాట్ విల్ నాట్ గో ఫర్దర్ దెన్ దాట్. మీ అందరిలో చాముండేశ్వరి గారు పెద్దవారు కాబట్టి ఏమన్నా కొంచెం కమాండింగ్ ఏమన్నా ఉండేదా మీ అందరి, ఐదు మందిని ఒక లైన్ లో పెట్టడం? ఇప్పుడు కూడా అర్థం అవుతుంది, ఇద్దరు చాలా బాగా పంచుకున్నారు, హ్యాపీగా ఆవిడ ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే ఓకే, గ్యాదరింగ్స్ అంతా తన దగ్గరేనండి ఇప్పుడు కూడా, ఏదైనా సరే మాకు అనమాట తన దగ్గరికే రావాలి అందరము. తనకేంటండి చదువుకునేటప్పుడు మా తాతగారు యూజ్ చేసిన కారు ప్లైమౌత్ ఉండేది, పెద్ద కారు, ఆ కార్ లో తీసుకెళ్ళి వదిలేవాడు మా గ్రాండ్ మదర్ గారు. చాలా మంచిగా ఉండేది, చాలా ప్యాంపర్డ్ చైల్డ్ తను, చిన్న అనే ప్యాంపర్డ్ చైల్డ్ నిజంగా చెప్పాలి. ఓకే, మొత్తం 6 మందిలో రేలంగి గారికి బాగా క్లోజ్ అంటే చాముండేశ్వరి గారు ఫస్ట్ కిడ్ కదా, చాలా మోస్ట్ ప్యాంపర్డ్. అయితే ఈ లెక్కన మీ దగ్గర ఇంకా ఎక్కువ విశేషాలు ఉండాలి చాముండేశ్వరి గారు రేలంగి గారికి సంబంధించి. సో అప్పుడు ఆ రోజుల్లో అలా అంటే కార్స్ అన్నవి ఒక లగ్జరీ థింగ్ అసలు ఆ రోజులు, అలా మీరు అంత పెద్ద పెద్ద కార్లలో స్కూల్కి వెళ్ళటం కూడా అట్లే వెళ్ళేవాళ్ళం. వెళ్ళేటప్పుడు కార్లో దించి మధ్యాహ్నం లంచ్ కూడా కార్లో, లంచ్ కూడా వచ్చేదన్నమాట ఒకే స్కూల్లో. ఆల్మోస్ట్ 4 ఆఫ్ us, ఓకే, నలుగురు ఒక అయినా కానీ లంచ్ తీసుకొచ్చేవారు కార్లో. డాజ్ 1722 నంబర్ కూడా, MSX 1722. ఎందుకంటే వెడ్డింగ్స్కి వెళ్తే సో మెనీ కార్స్ కదా, వాళ్ళు ఒక మైక్ పెట్టి మైక్ చెప్పేవారు కార్ తీయండి అని. ఓకే, మేము వచ్చినప్పుడు ఫోన్స్ లేవు కదా మొబైల్స్, సో మైక్ పట్టుకొని చెప్పేవాళ్ళు అన్నమాట. మా కార్ నెంబర్ మేము చెప్తే కార్ నెంబర్ అండ్ డ్రైవర్ పేరు చెప్పేవారు, అనౌన్స్ చేసేవాళ్ళు దాంట్లో. సో అలా గుర్తుండిపోయింది ఆ నెంబర్ ఇప్పటికి, బ్లాక్ కలర్ కారు. అప్పట్లో ఒక మంచి ఒక లగ్జూరియస్ లైఫ్ అని అనుకోవచ్చు అండి, మోస్ట్ లగ్జూరియస్ లైఫ్, మామూలు లగ్జూరియస్ సపోజ్ టు బి. తర్వాత ఇక్కడ థియేటర్ రేలంగి చిత్రం అందే తాడేపల్లిగూడెంలో, సో ఇప్పుడు దాన్ని మేము డెవలపింగ్ చేస్తున్నాం, డెవలప్మెంట్ చేస్తున్నాము. ఫుల్ సెలబ్రిటీ స్టేటస్ తోటే పెరిగామండి అందరము, ఆల్మోస్ట్ ఆల్ అందరం, ఆల్ 6 ఆఫ్ us. ఇల్లు ఇల్లు అని చెప్పి ఇందాకటి నుంచి చాలా మెన్షన్ చేస్తూ ఉన్నారు, ఎస్పెషల్లీ గాయత్రి గారు అయితే చాలా అటాచ్డ్ ఉన్నట్టు అనిపిస్తుంది ఆ ఇంటితోటి. ఎలా ఉండేదండి ఇల్లు అది?
ఫ్రంటేజ్ ఎక్కువ ఉండేది, ఫ్రంట్ వ్యూ ఎక్కువ ఉండేది, ఈ చివరి నుంచి ఆ చివరికి కనిపించేది ఇల్లు మాట మొత్తము. సో మేము అట్లా బయట కూర్చుంటే చక్కగా వర్షం వచ్చినా మా మీద పడకుండా అట్లా ఉండేది, ఆ కన్స్ట్రక్షన్ అలా ఉండింది అన్నమాట. ఇట్ వాజ్ వెరీ గుడ్, ఆల్మోస్ట్ వీస్ టు సిట్ అవుట్ సైడ్ ఓన్లీ. చాలా బాగుండేదండి ఇల్లు. అది పైన కింద మా ఎంగేజ్మెంట్స్ అక్కడే అయిపోయినాయి. ఒక ఫంక్షన్ చేసుకునేంత ప్లేస్ ఉంది. సో ఇట్ వాజ్ లైక్ పైన ఉన్నాము, అది ఫోర్ గ్రౌండ్స్ ఉండేది ఇల్లు పెద్దగా. అంటే బాగా అట్లా దాన ధర్మాలు అవన్నీ బాగా చేసేవారు ఊర్లలో నుంచి, ఎవరు వచ్చినా ఏ పనుల మీద వచ్చినా రిలేషన్స్ ఫ్రెండ్స్ ఎవరన్నా సరే వచ్చేవాళ్ళు ఇంట్లో స్టే చేసి వాళ్ళ పనులు చేసుకుని మళ్ళా వెళ్ళిపోయేవారు అన్నమాట. ఎన్ని రోజులన్నా ఉండి ప్రతిరోజు వచ్చి పోయేవాళ్ళు భోజనాలు చాలా ఇదిగా ఉండేది అన్నమాట. ఎంతమంది వచ్చినా కూడా భోజనానికి కానీ దేనికి లోటు ఉండేది కాదు. మా గ్రాండ్ మదర్కి రిలేషన్స్ అంతా చాలా ప్రీతి అన్నమాట ఆవిడకి. సో అందరిని గ్యాదర్ చేసుకునేది, అందరినీ ఇంట్లో పెట్టుకునేది, ఆల్మోస్ట్ పర్మనెంట్గా వచ్చి ఉండేవాళ్ళు అన్నమాట. ప్లస్ సర్వెంట్స్ అంతా కలిపి చాలా మంది రోజు తినడం చేయడం, రోజు అయితే చాలా మంది ఇంట్లో చేయగలిగే వాళ్ళు అన్నమాట. మాకు బయటికి వెళ్ళి ఆడుకోవాల్సిన అవసరం కూడా లేకుండా ఇంట్లోనే ప్లేయింగ్ ఏరియా ఉండేదన్నమాట. మెరిగో రౌండ్ అని, సీసో అని ఇవన్నీ ఉండేవి ఇంట్లోనే. అసలు ఇంట్లోనే అన్ని ఉండేవి, ప్లస్ అందులోనూ ఇంకేముంది, ఇంట్లోనే ఆరు మంది ఉండేవాళ్ళు, ఇంకా బయట వాళ్ళతో ఏమీ ఉండదు. సర్వెంట్స్ ప్రతి ఒక్కరికి ఒక సర్వెంట్ అన్నట్టుగా అట్లా ఉండేదండి. పని వాళ్ళు ఆయాలు ఉండేవారు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కరిని అప్పచెప్పే, ఆరు మందికి ఆరు మంది. ఈ బాల్యం అంతా కూడా ఇందాక అన్నట్టు చాలా లగ్జూరియస్గా చాలా హ్యాపీగా గడిచిపోయింది అయితే. నైస్. అండ్ అప్పట్లో చాలామంది అంటే రేలంగి గారు కావచ్చు, ఇలా వింటూనే ఉంటాను చాలామంది ఇలా దాన ధర్మాలు ఇవన్నీ కూడా బాగా ఎక్కువ చేసేవాళ్ళు అని చెప్పి మీ మాటల్లో మరొకసారి వింటున్నావు. అదంతా కూడా పెళ్ళిళ్ళ గురించి చెప్పారు ఇందాక, ఇద్దరి పెళ్ళి ఒకే రోజు అయ్యింది, చాలామంది వచ్చారు అని చెప్పి. అలాగే ఇంకా ఎవరెవరు వచ్చేవాళ్ళండి, అంటే ఆరు మంది పెళ్ళిళ్ళు జరిగాయి కాబట్టి ఇంకా ఎవరెవరు స్టార్స్ వచ్చారు మిగతా వాళ్ళ పెళ్ళిళ్ళకి కావచ్చు? అలాగే మా పెళ్ళిళ్ళకి అయితే ఆల్మోస్ట్ చాలామంది వచ్చారండి. కృష్ణ గారు, విజయనిర్మల గారు, పేకేటి శివరామ్ అని ఆయన తెలుసు కదా, ఆయన కూడా వచ్చారు. సత్యనారాయణ గారు, శారదమ్మ, సూర్యకాంతం గారు, ఇంకా చాలామంది వచ్చారు. ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ చాలామంది వచ్చారు. మోహన్ బాబు గారు వచ్చారు, తర్వాత చాలామంది వచ్చారు. అండ్ మా లాస్ట్ సిస్టర్ పెళ్ళి కూడా హైదరాబాద్లో జరిగిందండి. మా ఇద్దరిది చెన్నైలో జరిగింది, మా చెల్లెలది హైదరాబాద్. సత్యసాయి నిగమాగమం, ఎందుకంటే అందరం ఇక్కడ సెటిల్ అవ్వడము కొంచెము టచ్ తగ్గిపోవడంతో ఇక్కడే చేసాము. మా బ్రదర్ కూడా ఇక్కడే ఉన్నారు అప్పుడు. సో ఇక్కడ జరిగింది మా చెల్లెల పెళ్లి. మా సిస్టర్ పెళ్లికి కూడా ఎన్టీ రామారావు గారు వచ్చారు. అప్పటికి సీఎం అయ్యారండి, పీరియడ్ లో కొంచెము ఆయన అప్పుడే దిగిపోయారు. లక్ష్మీ పార్వతి గారిని తోటి వచ్చారన్నమాట. అండ్ అలానే సినిమాలు ఖచ్చితంగా చూసుంటారు కాబట్టి తాతయ్య గారిది, మీకు బాగా నచ్చిన సినిమా ఏదండి? మిస్సమ్మ, పాతాళ భైరవి, మాయాబజార్. అసలు మాకే నచ్చుతుంది ఇప్పటి జనరేషన్, ఇంకా మీకు నచ్చటం ఫస్ట్ ప్లేస్ వస్తుంది. సో పాతాళ భైరవి వెరీ స్వీట్ మూవీ. మిస్సమ్మ, అప్పు చేతి పప్పుకోడు, ఇంకా అంటే చాలా ఉంటాయి. ఫస్ట్ అంటే ఇవి గుర్తొస్తాయి ముందు, ఇంకా చాలా మూవీస్ అన్నట్టుగా గుర్తుకొస్తాయి. మేము చూడని మూవీస్ ఇప్పుడు కొన్ని చూస్తున్నాము. ఇప్పుడు ఈనాడు సినిమా ఎప్పుడు పెడుతుంటాము, అది బాగుంటుంది. పాత సినిమాలకి సో నైస్ ఛానల్, అది చూస్తూ ఉంటాం కాబట్టి. ఇంకా కొన్ని మూవీస్ అరే ఇది మనం చూడలేదు ఇప్పటికి కూడా అన్నట్టు దాంట్లో చూస్తున్నాం. అప్పట్లో రేడియోలో వచ్చేవండి మూవీస్ విత్ డైలాగ్స్, ఓన్లీ డైలాగ్స్ కదా, విజన్ ఉండదు. అవును, సండే రోజు సండే ఒక మూవీ వేసాం రేడియోలో. సో రేడియోల దగ్గర కూర్చునే వాళ్ళం, ఆ డైలాగ్స్ విని విని వి యూస్ టు రిపీట్ దెమ్. మూవీస్ రేడియోలో వచ్చేవా? డ్రామాస్, స్కిట్స్ ఇవన్నీ ఉండేవి చిన్నప్పుడు. స్కూల్లో యాక్టివిటీస్ ఉండేవి బాగా, సో మోనో యాక్ట్ అని అట్లాంటివన్నీ. ఈ డైలాగ్స్ అన్నీ చెప్పుకుని ఎంటర్టైన్మెంట్ మీన్స్ అంతే ఉండేది. ఆ మూవీ డైలాగ్స్ చెప్పడము చేయడము బాగుండేది, అట్లా ఫన్ వేస్ట్ హ్యావ్ ఫన్ ఇన్ దట్ వే.
ఇప్పుడు మీరు టీవీ పెట్టినప్పుడు నా తాతయ్య గారి సినిమాలు వచ్చినప్పుడు మీకు కలిగే ఫీల్ ఎలా ఉంటుంది? అంటే మీరు మీ పిల్లలకి నైబర్స్ అందరూ చాలా గుర్తు చేసి చెప్తారు, ఇవాళ వచ్చింది మీ తాతగారు మూవీ చూసి. జయంత్ అప్పుడు వర్ధంత్ అప్పుడు అన్ని ఛానల్స్ లో వస్తుంటాయి. సో అట్లా రిమైండ్ చేసినప్పుడు దేల్ కాల్ అస్, ఫోన్ చేసి చెప్తారు వస్తుంది వస్తుంది చూడు చూడు అని చెప్తారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. బయట కలిసినప్పుడు కూడా తను రేలంగి మనవరాలు అని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ప్రౌడ్గా అనిపిస్తుంది. సో దాట్స్ ఇట్. అప్పుడు కానీ మాకు మేము రియలైజ్ కాలేదు ఇంత సెలబ్రిటీ స్టేటస్ ఉందా మనకి అని. అదే చెప్తున్నాను కదండి, అక్కడ చెన్నైలో అంత ఇది ఉండదు, ఇక్కడ మన తెలుగు ఇది ప్లేసెస్కి వచ్చినప్పుడు బాగా ఐడెంటిటీ అనేది ఎంతుంది, ఫేమ్ ఆయనకు అనేది మాకు తెలిసిన చాలా కొంత చాలా ఉంది ఇంకా అనేది మా పెళ్ళిళ్ళు అయ్యి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది. బయటకు వెళ్ళినప్పుడు ఎట్లా ట్రీట్ చేస్తారు షీసు అని సో పరిచయం చేసేటప్పుడే మా అత్తవారి ఇళ్లలో ఆ అమ్మాయి మా కోడలు తను రేలంగి మనవరాలు అని ఫస్ట్ చెప్తారు. అట్లా చెప్పినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఏదో డిఫరెంట్ ఫీలింగ్ ఉండేది, రాను రాను చాలా హ్యాపీగా అనిపించేది. చాలా దేల్ బి హ్యాపీ మాట చెప్పుకోవడానికి వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు, హ్యాపీగా చెప్తూ ఉంటారు. సో హీ డిడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ అస్ అనొచ్చు. ఫైనాన్షియల్గా కూడా టీవీ మూలంగా చెప్తున్నాము, మాకు ఎప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఫ్యామిలీలో ఉన్నప్పుడు రాలేదు. వెరీ రేర్లీ వెరీ ఫ్యూ పీపుల్ థింక్ ఏదో అన్ని పోయినాయి అట్లా అట్లా ఏదో అంటారేమో కానీ అప్పటి అదే నేను చెప్పిన అప్పటి చాలా మంది ఆర్టిస్టులకి ఏంటంటే ఇలా వాళ్ళు ఏం మిగిల్చుకోలేదు చివరికి వచ్చేటప్పటికి ఇలా చాలా పోగొట్టే చిన్నగా చిన్న డౌన్ ఉంటే ఉండొచ్చు అండి. బట్ మా ప్రాపర్టీస్ ఉన్నాయి అలాగే, మాకు ఇప్పుడు వస్తాయి కూడా ఇంకా ప్రాపర్టీస్ నుంచి. సో అది ఏమీ అవ్వలేదు, ఆ ప్రాపర్టీ అలాగే ఉంది. ఎప్పుడు మేము బయట నుంచి ఫైనాన్స్ తెచ్చుకోవాల్సిన అవసరం రాలేదు మా ఫాదర్కి. చాలా చాలా బాగా చేశారు మా పెళ్ళిళ్ళు. మాకు ఛాన్స్ లేదు కానీ ఇఫ్ యూ సీ ఆర్ వీడియో మా ఇద్దరు పెళ్ళి ఎలా జరిగిందో మీరు చూస్తే యూ విల్ నో హౌ వి డిడ్ అవర్ వెడ్డింగ్. అసలు మీరు చెప్తేనే ఇందాక అదొక ప్యాలెస్ అని చెప్తేనే అర్థమైంది. ఇట్ ఇస్ అ ప్యాలెస్ ఫర్ అస్ డెఫినెట్లీ, ఐఎమ్ మిస్సింగ్ దట్ అని చెప్తాను నేను. వెడ్డింగ్ అలా బాగా చేశారు, అందరిది బాగా చేశారు. అండ్ ఫైనాన్షియల్గా కూడా మేము ఎప్పుడు మా ఫాదర్ ఎప్పుడు ఎవరి దగ్గర తీసుకోవాల్సిన అవసరం రాలేదు, అది నేను చెప్తున్నాను. వెరీ ఫ్యూ పీపుల్ థింక్ లైక్ దట్. ఆఫ్ కోర్స్ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళెవ్వరు కూడా అందరూ ఎప్పుడు ఇట్లాగే చూశారు మమ్మల్ని. అందరూ చాలా ఒక్కళ్ళో ఇద్దరు అనుకుంటారు అలాగా అన్ని పాడు చేసుకున్నారు, అన్నీ అది చేశారు ఇది చేశారు అని. ఏం చేసినా మాకు ఉన్నాయి ఇంకా డెఫినెట్గా. ద బెస్ట్ థింగ్ ఐ షుడ్ టెల్ యూ, మా గ్రాండ్ ఫాదరు మేము పుట్టక ముందు, ఇప్పుడు అక్కడ మెడ్రాస్లో ఒక ప్రాపర్టీ ఉంది అది చెప్పాలి ఆ విషయం డెఫినెట్గా. మేము పుట్టక ముందే ఆయన మా ఫాదర్ పెళ్ళి కూడా అవ్వకముందు ఆయన రాశారన్నమాట లీగల్గా, మా అబ్బాయికి పుట్టిన లీగల్ చిల్డ్రన్కి దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ అన్నమాట. ఇర్రెస్పెక్టివ్ మెయిల్ చైల్డ్ ఆఫ్ ఫీమేల్ చైల్డ్ ఇట్ బిలాంగ్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఓకే, అప్పుడు రాశారు. ఆ తర్వాత మేము ఆరుగురం పుట్టాం. ఆరుగురు పుడతారని కూడా ఆయనకు తెలీదు. ఆయన ఎంత బాగా రాశారు అసలు అప్పుడు కదా, అసలు ఎవరికి రాదు కదా ఆ తోట ఎలా వచ్చిందో అని మాకు ఇప్పటికీ సర్ప్రైజ్. ఏంటంటే ప్రాపర్టీ ల్యాండ్ అంది ల్యాండ్ విజయ గార్డెన్ మద్రాస్ లో ఉంది, విజయ హెల్త్ సెంటర్ ఉంది అక్కడ, బిలాంగ్స్ టు అస్. లీస్ లో ఉండింది, లీస్ టైం కూడా అయిపోయింది. చాలా ఉంటది మంచి ప్రాపర్టీ అది, అది పెద్ద 10 ఏకర్స్ ఉంది అది. సో బాగానే ఉంటది, 10 ఏకర్స్ ఉంది. వాళ్ళ దగ్గర నాగిరెడ్డి గారి ఫ్యామిలీ దగ్గర లీజ్ లో ఉంది అది. అసలు ఒక్క ప్రాపర్టీ చాలు అనుకుంటా ఇంకా తరతరాలు మీరు అసలు హ్యాపీగా అలా బ్రతికేయడానికి థాట్. అవునవును, అందులోను అప్పట్లో అంటే సమానత్వం అనేది చాలా తక్కువ ఉండేది, అంటే ఆడపిల్లలకి మగపిల్లలకి ఎక్కువ అనేది ఉండేది. అప్పట్లో ఆయన బ్రాడ్ థింకింగ్ కి హ్యాట్స్ ఆఫ్ అసలు నిజంగా రేలంగి గారి బ్రాడ్ థింకింగ్. సో లక్కీ నిజంగా అసలు ఫ్యామిలీలో పుట్టినందుకు వి ఫీల్ సో ప్రౌడ్ రియల్లీ. ఆయనకి ఆ థాట్ ఎలా వచ్చిందో అసలు తెలియదు కానీ ఇంత క్యూట్గా స్వీట్గా, అంటే ప్రాపర్టీ మాకు రాశారని కాదు, అసలు ఆయనకి ఆ థాట్ ఎలా వచ్చిందా అప్పుడు. ఇంకా అసలు పెళ్లి కూడా అవ్వకుండా ఫాదర్కి అసలు అట్లా రాశారు అంటే మాకు ఎప్పుడు అది ఎంత బాగా రాశారు అట్లా మాకు తెలియదు అసలు. అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో తర్వాత చూసాం మేము అది, మాకు తెలియదు కూడా తెలియదు ఆయన రాసినట్టు. స్వీట్ అవుతుంది కదా అట్లా, మా ఫాదర్ ఒకరే. అవును, ఒకళ్ళే అబ్బాయి.
సత్యనారాయణ గారు రేలంగి సత్యనారాయణ బాబు రేలంగి బాబు అని పిలిచేవాళ్ళు అక్కడ కాడపల్లిగూడెంలో అక్కడ చిన్న వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండేవాళ్ళు బాగా థియేటర్ బాగా చూసుకున్నారు ఆయన చాలా ఇష్టం ఆయనకి ఆ థియేటర్ మీరు ఎప్పుడు అడగలేదా అండి సత్యనారాయణ బాబు గారిని అంటే రేలంగి గారు అబ్బాయి గారిని మీ ఫాదర్ తాతయ్య గారు యాక్ట్ చేస్తున్నారు సినిమాల్లో మరి మీరు కూడా చేయొచ్చు కదా ఏమన్నా ఇలా ఎవరు ఎప్పుడు ఏం అడగలేదా మీరు పిల్లలుగా అడగలేదు ఎందుకు దాని బదులు మూవీసే కదా అవి కూడా మూవీస్ అక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా అట్లా ఆయనకి ప్యాషన్ అండి ఆ మూవీ థియేటర్ రన్ చేయడము ఆ మూవీస్ ని స్క్రీన్ వెనకాల ఇంట్రెస్ట్ అన్నమాట ఓకే అండ్ మంచి మూవీస్ చూస్ చేసుకొని అప్పట్లో అసలు ఆ ఊర్లో ఇంగ్లీష్ మూవీస్ రిలీజ్ అయ్యేవి కాదు మా ఫాదరే ఫస్ట్ పర్సన్ అక్కడ ఇంగ్లీష్ మూవీస్ హైర్ చేసి రిలీజ్ చేయడం దాంట్లో థియేటర్ సో ఇంగ్లీష్ మూవీస్ ఈయన చూస్ చేసి రిలీజ్ చేసిన మూవీస్ చూడడానికి పక్క పక్కన చిన్న చిన్న విలేజెస్ నుంచి కూడా యూత్ చాలామంది వచ్చేవాళ్ళు అనమాట ఎడ్యుకేటెడ్ అనేది అందరూ వచ్చేవాళ్ళు మళ్ళీ అందరికీ అర్థం కావాలని చిన్న చిన్న పాంప్లెట్స్ వచ్చాయి తెలుగులో బ్రీఫ్గా ఒక చిన్న స్టోరీ ఇది దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ దట్ మూవీ ఇంగ్లీష్ మూవీ కొంతమందికి అర్థం కాదని అట్లా అప్పట్లో పంచిపెట్టేవాళ్ళు కదా అట్లా బండి వెళ్తా అండ్ అది మోస్ట్లీ యాక్షన్ మూవీస్ని చూస్ చేసుకుని వాళ్ళకి ఏ మూవీస్ అయితే అర్థమవుతాయో అట్లా చూస్ చేసి మా ఫాదరు సెలెక్టివ్గా రిలీజ్ చేసేవారు అనమాట మూవీస్ ఎగ్జిబిట్ చేసేవారు థియేటర్లో థింక్ లవ్ కుష అనుకుంటాం చాలా ఇంట్రెస్ట్ చూపించారు లవ్ కుష కదా ఫస్ట్ మూవీ సినిమా హాల్లో ఫస్ట్ మూవీ లవ్ కుష ఓకే సినిమా కట్ హాల్ కట్టాక ఫస్ట్ మూవీ చాలా మూవీస్ మంచిగా ఆడినాయి ఆ సినిమా చాలా బాగా నైస్ అండి అసలు బాలో ఏదో ఒక సొంత ఫ్యామిలీ మెంబర్స్ నేను కూడా కూర్చొని మాట్లాడుతున్నట్టు చాలా చక్కగా అప్పటి విషయాలన్నీ అలా వింటూ ఉన్నాను చాలా చక్కగా మాట్లాడారు థ్యాంక్ యూ సో మచ్ మిగిలిన వాళ్ళతో కూడా మాట్లాడి ఇంకొన్ని విషయాలు తెలుసుకుంటాను నేను థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఫ్యామిలీ గుర్తుపెట్టు వచ్చినందుకు ఆర్ట్ ప్లెజర్ అండి ఆర్ట్ ప్లెజర్ అండ్ వి ఫీల్ ప్రౌడ్ ఫర్ దట్ హ్యాపీగా ఉందమ్మా సో మన ముందు రేలంగి గారి మిగిలిన కుటుంబ సభ్యులు కూడా కొంతమంది ఉన్నారండి వీన్ని మరొక్కసారి పరిచయం చేస్తాను నేను వీరు శంకర్ గారు సో హేమంత్ గారు రామగౌడ్ గారు గౌతమ్ గారు సో ఎవరెవరు ఇప్పుడు ఏమేమి అవుతారంటే శంకర్ గారు వచ్చేసి రెండవ అల్లుడు మన హేమంత్ గారు వచ్చేసి ఇందాక నేను చెప్పాను మన రేలంగి గారి మనవడు అందరికంటే చిన్నవాడు అండ్ మన రామగౌడ్ గారు వచ్చేసి రాధ గారి హస్బెండ్ అండ్ రామగౌడ్ గారు అండి రామగౌడ్ గారు వచ్చేసి రాధ గారి హస్బెండ్ సో రాధ గారు మన సత్యనారాయణ గారికి సంబంధించి నాలుగవ కుమార్తె రేలంగి గారి మనవరాలు అండ్ అలానే గౌతమ్ గారు ఇందాక మాట్లాడారు కదా చాముండేశ్వరి గారు అంటే పెద్ద మనవరాలు రేలంగి గారి పెద్ద మనవరాలు సత్యనారాయణ గారి పెద్ద కుమార్తె వాళ్ళ అబ్బాయి అనమాట గౌతమ్ గారు సో ఇది ఇంట్రడక్షన్ నాకు ఈరోజు ఒక మినీ సైజ్ జీన్స్ ఫ్యామిలీ ఆర్గనైజ్ చేస్తున్నారన్న ఫీల్లోనే ఉంది నేను సుమ గారు మీరు ఎంత కష్టపడుతున్నారో నాకు ఇప్పుడు తెలిసింది ఓకే సో అనమాట మిగిలిన కుటుంబ సభ్యులు అన్ని రిలేషన్స్ కొంచెం కరెక్ట్గానే గుర్తుపెట్టుకొని చెప్పానండి అమ్మాయి ఐఏఎస్ అయిపోయింది ఇప్పుడు మిగతా విషయాలు మాట్లాడదాం సో శంకర్ గారు మీకు ఎలాంటి ఒక అనుబంధం ఉండేది మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి రేలంగి గారు మనసులో ఏదైతే కోరుకున్నారు అదే జరిగింది ఆయన ఆయన తండ్రికి ఒకటే సంతానం ఆయన కూడా ఎంతో మంది పిల్లలు కావాలంటే ఒకటే సంతానం అండ్ ఆడపిల్లలు కానీ ఇంకా వేరే పిల్లలు కానీ ఆయనకి వాళ్ళ సన్నని అడిగేవాడంట ఇప్పుడు బాబు నువ్వు నాకేం ఆస్తులు ఇవ్వద్దు నాకు పిల్లల్ని నువ్వు ఎంతమందిని ఇవ్వగలిగితే అదే నాకు ఆస్తి అనేవాడంట నాన్న నేను ఆయన ఆయన కూడా చాలా సినిమా యాక్టర్ లాగా ఉండేవాడు మా మామగారు సినిమా సంతానంలు అంటే రామారావు నాగేశ్వరరావు గారి వాళ్ళందరికంటే వాళ్ళ ఆ టైంలో ఈయన సెలబ్రిటీ లాగా ఉండేవాడు రేలంగి బాబు ఫేర్గా చాలా అందంగా ఉండేవాడు ఈ ఒక యాక్టర్ల కంటే వాళ్ళకంటే కూడా అందంగా ఉండేవాడు అయితే ఈయన అడిగేవాడంట నేను కూడా సినిమాల్లో యాక్ట్ చేస్తాను నాన్న అని అడిగితే బాబు నువ్వు యాక్ట్ చేయటానికి కాదు బాబు నాకు కావాల్సింది నా కోరిక తీర్చడం అంటే నాకు ఆస్తులు ఇవ్వాల్సింది నేను యాక్ట్ చేసి నేను సంపాదించి ఇస్తాను కానీ నాకు ఎంతమంది పిల్లల్ని ఇస్తే అదే ఆస్తులు అనేవాడంట నిజంగానే అలా 6 మంది పిల్లల్ని ఇచ్చారు మా మామగారిని ఒక రకంగా చెప్పాలంటే రేలంగి రాముడు అనేవాళ్ళంట రేలంగి రాముడు రాముడు ఏంటి వాళ్ళ తండ్రి మాటలు జవదాట్లే తండ్రి ఏది చెప్తే అది చేశాడు తండ్రి అడవికి వెళ్ళమంటే అడవికి వెళ్ళాడు ఇలా చేయమంటే అలా చేశాడు అలాగే ఈయన కూడా ఆయన ఎంత అందంగా ఉన్నా ఎన్ని అప్పుడు చిన్నప్పుడే ఈయన హీరోగా మీకు తెలిసే ఉంటుంది మన రాఘవేంద్రరావు కె రాఘవేంద్రరావు గారి తండ్రి
ఆయన కేఎస్ ప్రకాష్ రావు గారు ఆయన ఓన్ డైరెక్షన్ ప్రొడక్షన్ లో ఒక సినిమా తీశారు బాలానందం అని ఆ సినిమాలో హీరోగా చేశారు ఈయన చాలా అందంగా ఉండేవాళ్ళు అప్పటి నుండి ఆయన బాగా ఎంకరేజ్ చేశారు అప్పట్లో పెద్ద డైరెక్టర్ అయిన కేఎస్ ప్రకాష్ రావు గారు బాబు ఆయన ర్యాలింగ్ బాబు అందరూ బాబు బాబు అని పిలిచేవాళ్ళు రామారావు గారు నాగేశ్వరరావు గారు అందరు బాబు బాబు అని వీడు మాకు పోటీ అయిపోతాడు బావ వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండేవాళ్ళు వాళ్ళు పేర్లు పెట్టి కూడా పిలిచినవాళ్ళు కదా ర్యాలింగ్ బావ ఈయన రామారావు గారు బావు గారు అని పిలుచుకున్నారు అలా బావ మీ వాడు మాకు పోటీ అయిపోతాడు సినిమాల్లోకి తీసుకురాకండి విట్టి కానివ్వండి లేదు లేదు బావ మా వాడిని వేరే పనికి పిల్లల్ని కోసమే ఉంచారు అట్లాగే ఆయన ఎంత అందంగా ఉన్నా ఇంకొక ఎంతమంది ఉన్నా కానీ అండ్ సొంత మేనమామకి ఎప్పుడుగో ఆయన చిన్నప్పుడు ఒక వాగ్దానం చేశాడని ఆయన మేనకోడల్ని ఇచ్చి చేస్తే ఈయన చేసుకున్నాడు ఆయన చేసుకున్న తర్వాత ఆయన తర్వాత రెండు మూడు సినిమాలు అవకాశాలు వచ్చినా కానీ ఎంకరేజ్ చేయలేదు ర్యాలింగ్ గారు అంటే అవకాశాలు ఇచ్చారు కే రాఘవేంద్రరావు గారు మా మామగారు అంటే ర్యాలింగ్ బాబు గారు వీళ్ళందరూ ఒకటే క్లాస్మేట్స్ కేఎస్ ప్రకాష్ రావు గారు వీళ్ళందరూ కలిసే తిరిగేవాళ్ళు అప్పట్లో మీరు అన్నట్టుగానే మోస్ట్ లగ్జరియస్ లైఫ్ ఇచ్చేసారంటే ర్యాలింగ్ గారు ఆల్మోస్ట్ అంటే సౌత్ సినిమా ఫీల్డ్ అంతా మెడ్రాస్లోనే ఉండేది కన్నడ మలయాళ తమిళ తెలుగు నాలుగు వాహిని స్టూడియో భరణి స్టూడియో ఏవిఎం స్టూడియో అన్ని స్టూడియోలు ఉండేది ఆఫ్ ఆల్ యాక్టర్స్ ర్యాలింగ్ ఈజ్ ఓన్లీ ది హయ్యెస్ట్ పెయిడ్ పర్సన్ మీరు చెప్పాలంటే ఆ రోజుల్లో 30,000 హయ్యెస్ట్ రామారావు గారు తీసుకున్నారు ఆల్మోస్ట్ 29,000 ర్యాలింగ్ గారికి పే చేసేవాళ్ళు సినిమాకి అయిగా పైగా ఇంకా అంటే అప్పట్లో ర్యాలింగ్ గారు లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ సినిమాలు తీసుకునేవాళ్ళు కాదండి అయితే రామారావు గారి కంటే ఎక్కువ పే చేస్తామని రామ నాగేశ్వరరావు గారి కంటే ఎక్కువ పే చేస్తామన్నా కానీ ఈయన హీరో లేదే మేము ఎవరం లేము హీరో కంటే నాకు రూపాయి తక్కువే ఉండండి కావాలని తీసుకునేవాళ్ళు అంటే అక్కడ 30,000 తీసుకుంటే ఇక్కడ 29,000 కృష్ణ గారు శోభన్ బాబు గారు 15,000 తీసుకుంటే ఈయన 14,000 తీసుకుంటారు అందరిది కృష్ణ గారు రామారావు గారు నాగేశ్వరరావు గారు అలాగే చిన్న హీరోలు ఎవరున్నా కానీ వాళ్ళు 10,000 తీసుకుంటే 9,000 హీరోకి ఇంపార్టెన్స్ అట్లా వాళ్ళ స్థాయి తగ్గించకూడదు అని అట్లా ఉండేది హీరోనే ఈజ్ కింగ్ ఆఫ్ పిక్చర్ అంటే డైరెక్టర్ దేవుడు అని అలాగే ఈయన పుల్లయ్య గారు అంటే ఈయన గురుభక్తి పుల్లయ్య గారి సినిమాల్లోనే అట్లా చేసుకుంటారు అంటే ర్యాలింగ్ గారు అట్లా మా మామగారు ఎక్కువ అంటే ఎంకరేజ్ చేయలేదు కానీ బిహైండ్ ఆఫ్ ర్యాలింగ్ ఆయన సినిమాలు స్మూత్గా చేసుకోవడానికి అంటే కాల్ షీట్స్ చూసేవాళ్ళు కాదు కానీ ప్రొడక్షన్ అట్లా బాబు ఏమి ఈయన నేను చేస్తాను డాడీ అంటే ఇప్పుడు ప్రొడక్షన్ ఒక స్టార్ట్ చేశారు ప్రొడక్షన్లో సమాజం అనే ఒక సినిమా తీశారు అది ర్యాలింగ్ గారి ఫ్రెండ్ ఆయన డైరెక్షన్ ఇచ్చారు ఆయన కాకినాడ నుండి వచ్చింది దాంట్లోనే మన రాజబాబు గారిని ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ సినిమా ర్యాలింగ్ గారే అవకాశం ఇచ్చారు రాజమండ్రి కుర్రాడు ఆయన దగ్గరికి వచ్చి అడిగాడని రాజబాబుని ఇంట్రడ్యూస్ చేశారు అట్లా ఈ మీరు ఇందాక మా మిస్సెస్ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్నట్టు తెలియదు కానీ ఈ విషయాలన్నీ మా మామగారి ద్వారా నాకు అంటి పెట్టుకునే ఉండేవాళ్ళు అనమాట ఆల్మోస్ట్ ప్రొడక్షన్ మేనేజర్ అనండి అసిస్టెంట్ అనండి ఎప్పుడు ర్యాలింగ్ గారు అంటే మా ర్యాలింగ్ బాబు గారు ఉండేవాళ్ళు అనమాట ఆయన విషయాలన్నీ చూసుకోవటం ఆయన ఇప్పుడు నాగేశ్వరరావు గారి షూటింగ్లు హైదరాబాద్లో జరిగాయి రామారావు గారి షూటింగ్లు విజయవాడ చెన్నైలో జరిగాయి వీటికి వాటికి ఇక్కడికి వచ్చినప్పుడు ద్వారకాలో దిగటం అట్లా ఆయనతో పాటు ట్రావెల్ చేయటం అట్లా అన్ని ఎవ్రీథింగ్ కేర్ హిస్ ఫాదర్ అనమాట ఫాదర్తో కేర్ తీసుకో ఈయనకు ఒక ఇది ఉండాలని 62-63లో అక్కడ థియేటర్ అంటే సినిమాల్లో ఎటు ఎంకరేజ్ చేయాలి ఏదైనా బిజినెస్ ఇది ఓన్ బిజినెస్ ఉండాలని థియేటర్ ర్యాలింగ్ చిత్ర మందిర అని యాక్చువల్గా అది కూడా ఒక చిన్న స్టోరీ అమ్మా యాక్చువల్గా ఇక్కడ చెప్పాలంటే అప్పటికి మోర్ అంటే మోర్ హయ్యెస్ట్ చెప్పాను కదా డబ్బులు చాలా ఎక్కువ ఎక్సెస్ మనీ అని ఉండేది ఓన్లీ సార్ అనేవాళ్ళు అలా ఉండే ఆ టైంలో యాక్చువల్గా చెన్నైలోనే ఇప్పుడు నగేష్ థియేటర్ అని కట్టారు మీకు తెలియదు ఉంటుంది పాండీ బజార్లో అక్కడ ఒక ప్లేస్ చూశారు చూసి ఆల్మోస్ట్ పర్చేజ్ చేసే టైంలో మళ్ళీ ర్యాలింగ్ గారికి లాస్ట్ మినిట్ థాట్ పట్టింది మనకి ఇప్పటికే ఎక్సెస్ మనీ ఉంది ఇంత పాండీ బజార్ నుంచి బిజియెస్ట్ సెంటర్ అని ఈ ప్లేస్లో మళ్ళీ హాస్టల్ పెంచడం ఎందుకు మన ఊర్లో అది అక్కడ కట్టుకుంటే ఇక్కడైతే ఎప్పటికైనా అరవం
మన స్టేట్ డివైడ్ అయిపోయింది, అరవం వాళ్ళు అంటారు, మన పేరు ఎవరు తలుచుకుంటారు, అక్కడైతే నా వాళ్ళే అక్కడ కొంతమంది పనిచేస్తారు. అప్పటికే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ 30-40 మంది ఆయన చుట్టూ, ఆయన మరదళ్ళ పిల్లలు వాళ్ళు వెళ్ళి ఇంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళు కాకుండా ప్రతిరోజు ఇప్పుడు యాత్రకి ఇదివరకు తిరుపతికి వచ్చిన వాళ్ళు చెన్నై కూడా వచ్చి యాక్టర్స్ని అందరిని చూసి మళ్ళీ ఇంటికి చేరేవాళ్ళు. అదొక రౌండ్ ట్రిప్ అన్నమాట. చెన్నై వచ్చినప్పుడు వీళ్ళు అంత యాక్టర్లకి వెళ్ళినా కానీ భోజనం ర్యాలింగ్ గారి ఇంట్లో చేసేవాళ్ళు. ఎంతమంది అయినా కానీ 150, 200, 3, 4 బస్సులు, మా స్ట్రీట్ అంతా బస్సులు ఉండేవి, ఆ స్ట్రీట్లో ఉండి వాళ్ళు భోజనం చేసి వెళ్ళేవాళ్ళు. ఎంతమంది భోజనం చేస్తే అంత మంచిది మనకి, మన తరతరాలకి దేవుడు ఇస్తాడని. అక్కడ మాత్రం మేనేజర్ ఓన్లీ భోజనానికి ఒక మేనేజర్ని పెట్టేవాడు. వీళ్ళు మనవాళ్ళని మనవరాళ్ళని చూసుకోవటానికి ఒక మేనేజరు, ఆయన ప్రొడక్షన్ చూసుకోవటానికి ఒక మేనేజరు, అట్లా 3-4 మేనేజర్లు ఉండేవాళ్ళు ఆయన ఇంట్లో. లగ్జరీ ఇండియాలో ఏ కారు దిగితే ఆ కారు ర్యాలింగ్ గారి ఇంట్లో ఉంటుంది, అంత లగ్జరీ అయితే. ఫస్ట్ వాళ్ళు సన్ అంటే మళ్ళీ అంత ప్రేమ అన్నమాట ఆయన, ఆయనకి కార్లు అంటే చాలా ఇష్టం, అట్లా ఉండేవాళ్ళు. అలా చేసుకుంటే వచ్చి ఆయన కోసం ఒక బిజినెస్ అని అక్కడ థియేటర్ కట్టారు. అక్కడ మళ్ళీ ఆ థియేటర్ని కూడా 4 రోడ్లు ఉండేటట్టుగా ఒక మంచి ప్లేస్ని సెలెక్ట్ చేసింది. అంటే వాళ్ళ మనుషులు అంటే ర్యాలింగి గారిది ఇక్కడ ఉంది అని అనిపించుకుంటే తెలుగు వాళ్ళు మాట్లాడుకోవాలి తరతరాలు కానీ, అలాగే 4 రోడ్లు కలిస్తే ఒక మంచిది అని ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ రోడ్లు వచ్చేటట్టు ఒక సైటు ఆల్మోస్ట్ మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ అంటే 3,500 స్క్వేర్ యార్డ్స్లో ఒక వెస్ట్ గోదావరిలో బిగ్గెస్ట్ కట్టారు. అది ఆల్మోస్ట్ సినిమా ఫీల్డ్ అందరూ వచ్చారు, సావిత్రమ్మ, రామారావు గారు, నైసరావు గారు అందరూ ఓపెనింగ్కి వచ్చారు. ది మోస్ట్ వీళ్ళందరికంటే అప్పట్లో కామరాజ్ నాడారు గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు, ఆయన తమిళనాడు నుండి ఆంధ్రాలో ఒక థియేటర్ ఓపెనింగ్కి వచ్చాడు అన్న. అప్పుడు ఏదో వండర్గా చెప్పుకున్నాడంట, ఒక చీఫ్ మినిస్టర్ థియేటర్ ఓపెనింగ్ ఏంటి అంటే అది బికాజ్ ఆఫ్ ర్యాలింగి, ర్యాలింగి గారి ఇది అంటే. అది అది కూడా చెప్తారు కామరాజ్, మన కామరాజ్ నాడారు గారు వస్తే ఈ మన కన్నడ కంటీరావు అంటారు రాజ్ కుమార్ గారు, ఆయన అలిగారంట, నన్ను నీ థియేటర్ ఓపెనింగ్కి నన్ను పిలవలేదు, నేను వచ్చేవాడిని. అంత ఇష్టం అనమాట, ఆయన సూపర్ స్టార్ కన్నడ. అవును అవును. మళ్ళీ ఎంజీఆర్ గారు కూడా మోస్ట్ ఫేవరెట్ యాక్టర్ ర్యాలింగ్ అనేవాళ్ళు. ర్యాలింగ్ గారు అంటే ఆయన సినిమాలు సెపరేట్గా వేసుకుని చూసారు, ఆయన ఈవెన్ తమిళే అన్నాను. అట్లా ఎంతోమందికి అభిమాన పాత్రలు. అందుకే తమిళనాడు ఇందాక మీరు చెప్పారు కదా ఏనుగు మీద అంబారి ఊరేగించారు, ఊరేగించి మౌంట్ రోడ్లో ఒక తెలుగు యాక్టర్కి, మన తెలుగు యాక్టర్ అందరూ యాక్చువల్గా తెలుగు యాక్టర్లు చేసిన సన్మానం అడిగి ఎంజీఆర్ గారు వచ్చి ముందు నడిచారంట. నడిస్తే తమిళ వాళ్ళు అందరూ అడిగారంట, ఏంటి ఒక తెలుగు కమెడియన్కి మీరు ముందు వెళ్ళి అడిగితే మన ఇది అయిపోతుందంటే, ఇస్ మై ఫేవరెట్, మీకు ఎలా ఫేవరెట్ అయ్యిందని నా ఫేవరెట్ యాక్టర్. అలా అంత వెలుగు వెలిగారు ఒక రకంగా చెప్పాలంటే, ఎన్నో ఎన్నో విషయాలు మనకు తెలిసింది. అలాగే ఈయన మీరు చెప్పినట్టు ర్యాలింగ్ గారు ఎంతో ఫస్ట్ చాలా కింద నుండి 1932-33లోనే ఫీల్డ్ మీకు అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు, పుల్లయ్య గారితో మెడ్రాస్ చేరి చిన్న 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 వేషాలు వేసుకుంటూ ఆయనకు ప్రొడక్షన్ మేనేజర్గా, ప్రొడక్షన్ మేనేజర్గా మీకు తెలిసే ఉంటుంది భానుమతి గారిని ర్యాలింగ్ గారే ఇంటర్వ్యూ తీసుకొచ్చారు. ర్యాలింగ్ పుల్లయ్య గారి అనుమతితో భానుమతిని ఈయన క్యాచ్ చేసి సినిమాకి ఇంట్రడ్యూస్ చేసింది ఈయన. అలాగే మళ్ళా మన ఎవరా అన్న అంజలి దేవి గారిని కాకినాడ నుంచి తీసుకొచ్చి సినిమాకి ఇంట్రడ్యూస్ చేసింది ఈయన. అట్లా ఆయనకి హెల్ప్ చేస్తూ అలా 30 ఏళ్ళు 20 ఏళ్ళు స్ట్రగుల్ అయ్యి 51-52 పాతాళ భైరవ్ దగ్గర నుంచి స్టార్ అయ్యారు. మా మామగారు పుట్టినప్పుడు ఆయన 38 సత్యనారాయణ బాబు అని పుల్లయ్య గారి సినిమాల్లో యాక్ట్ చేసినప్పుడు ఈయన పుట్టాడని ఈయన సత్యనారాయణ బాబు అని పుట్టారు అనమాట. అట్లా అసలు మొత్తం రేలంగి గారి జీవిత చరిత్ర అంతా మీ దగ్గరే ఉన్నట్టు. అలా అంటే మా నేను ఇంజనీర్నమ్మ, నేను ఒక లెక్చరర్గా చేస్తూ అయిపోయిన తర్వాత ఒక ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా చేస్తూ ఉండేవాడిని. తర్వాత చెన్నై షిఫ్ట్ అయ్యాను, ఇది MRF టైర్స్లో ఇంజనీరింగ్ చేస్తుంది. అప్పుడు మా మామగారు నేను అంటే మీ వీళ్ళు చెప్పిన హౌస్లో ఎక్కువ కాలం నేనే అండి,
ఆల్మోస్ట్ వీళ్ళందరితోనూ యాలింగ్ నరసింహరావు గారు ఎక్కువ వస్తూ ఉండేవాళ్ళు, ప్రొడక్షన్స్ ఇవి జరుగుతూ ఉండేవాళ్ళు, సినిమా అవన్నీ జరుగుతూ ఉండేవి. కాంటెంపరీ అయ్యేసరికి అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో రేలంగి గారికి సంబంధించి ఏదైనా బయోపిక్ తీయాలి అంటే ఇప్పుడు చాలా మంది డెఫినెట్ గా మా ప్లాన్ ప్లాన్ ఉందమ్మా, మేము చెయ్యాలని. అదే ఇంకా మేము ఈ ఆయన లాంగ్ చెప్పినట్టు మీరు రేలంగి గారు ఎప్పుడు ఆయన 56 అంటే మా మామ గారికి మ్యారేజ్ అయింది 59 58 56లో ఆయన ఈ విజయ వాహిని స్టూడియో పక్కనే ఉంటుంది విజయ గార్డెన్స్ అని, ఒక 10 ఎకరాలు ఈయన కొనుక్కున్నారు. కొనుక్కుని దాంట్లో వ్యవసాయం చేసి వీళ్ళందరికీ భోజనాలు పెట్టేవాళ్ళు దాంట్లో వచ్చిన రైస్తో. అది స్టూడియో వాళ్ళకి అప్పుడే పెరుగుతుంది, అప్పచేసి పాపకు ఇవన్నీ తోడుకోడళ్ళు మనం మా దాంట్లోనే తీశారు. ఆ స్టూడియోని నాగిరెడ్డి గారు లీజుకు తీసుకున్నారు, తీసుకొని అంటే 30 ఇయర్స్ తర్వాత ఏదో వాళ్ళ స్టూడియో పెరగటం, దాంట్లో హెల్త్ సెంటర్ స్టార్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉండవలసి వచ్చింది. తర్వాత మేము కొన్నాళ్ళు అయిన తర్వాత ర్యాలీని ఇస్తాము, అది కొంచెం అయిన తర్వాత మేము ట్రై చేస్తున్నాం. అప్పుడు ఆయన ర్యాలీ గారు పిల్లలు చెప్పినట్టు ఆయనకు పిల్లలు కావాలి, నాకు ఒక్కడే కొడుకు, నా కొడుకు ఎంతమంది పిల్లలు పుడితే మేల్ ఆర్ ఫీమేల్ ఈక్వల్లీ షేర్డ్ అని రాశాడు. అప్పట్లో ఆడపిల్లల కంటే మగపిల్లలకే ఆస్తి హక్కు అని ఉండేది, ఆయన అప్పుడే రాశాడు ఆడపిల్లలైనా మగపిల్లలైనా నాకు ఈక్వల్ అని. రేలంగి గారి బయోపిక్ తీయాలి అంటే వచ్చి మీ దగ్గరే కూర్చోవాలి అలా. ఆయన అంత ముందు చూపుతో ఆడపిల్లలు మగపల్లెలు ఈక్వల్ అని, తర్వాత అదే దాన్ని రామారావు గారు 83లో ఆడపిల్లలకి చట్టం చేశారు, కానీ చట్టం కాకముందు అలా ఉండేది అంత దీన్ని ఉండేది. అంతే ఆడపిల్లలు అంటే ప్రీతమైన ఎఫెక్షన్. మా మోదిన్ గారు పుట్టిన ఫస్ట్ ఆడపిల్ల వాళ్ళ ఇంట్లో, వాళ్ళ నాన్నగారికి లేరు ఆడపిల్లలు, ఆడపిల్లలు ఈయన ఎప్పుడు మా మామగారు చెప్తే సింగపూర్ లో ఉన్నారంట, ఆ పాప పుట్టింది అనగానే ఆయన ఎంతో గోల్డెన్ ఉయ్యాలు కొన్నారంట. చాలా విషయాలు ఉన్నాయి అలా. తర్వాత జ్యోతిష్యులు బంగారు ఉయ్యాల్లో మీ పాపనే కూడా, ఈ అమ్మాయి కూడా బంగారం లాగా మెరిసేదండి అప్పుడు ఫేర్ గా ఉంది అంటే గోల్డెన్ ఉయ్యాల్లో వేయకూడదు అంటే అప్పుడు వెండిది చేయించే అలా ఉండేది ఆయన రాజస్థాని అంటే రిచెస్ట్ పర్సన్ ఇన్ ఆల్ దీనిలో ఉంది. తర్వాత ఎవరు మీరు అన్న కొన్ని ఇంటర్వ్యూల్లో మా మిస్సెస్ చెప్పినట్టు వాళ్ళు ఎలా దెబ్బతినేశారు రేలంగి బాబు అలా పాడు చేశాడు ఇలా పాడు చేశాడు అన్నారు. ఈజ్ ఫాలో ఈజ్ ఫాదర్, ఆయన ఫాదర్ నువ్వు సినిమాల్లో యాక్ట్ చేయొద్దంటే యాక్ట్ చేయలేదు, నువ్వు ఎక్కడ ఉండంటే అక్కడ ఉన్నా, మన బంధుమిత్రుల్ని నువ్వు చూసుకో అంటే చూసుకున్నాడు వాళ్ళని, అలాగే వాళ్ళ పిల్లల్ని చెన్నైలోనే ఉంచి వాళ్ళందరినీ డిగ్రీలు చదివించాడు ఇది చేసుకున్నాడు. నే నా దీంతోనే వీళ్ళు కూడా సినిమాల్లో పంపించాలి ఆయనకి ఇష్టం లేదు, నా దీంతోనే ఎవరో ఒకళ్ళనన్నా పెట్టాలి అంటే కనకాల దేవసరాజు గారి దగ్గర నేనే ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రాఘవేంద్రరావు గారు సినిమాల్లో చేయాలంటే ఇమీడియట్ ఆయన మా మామగారు క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళిద్దరు ఇప్పటికీ అలాగే ఉండేవాళ్ళు. అది చేయాలంటే కానీ నరసింహరావు గారు మన సినిమాల్లో చేసుకుందాం ఎట్లా చేసుకుంటామని చెన్నై నుండి హైదరాబాద్ షిఫ్ట్ అయింది, మా వాడు మాత్రం అక్కడే ఉండిపోయాడు, అందుకే మాకు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మద్రాసులో ఉన్న ఇల్లు ఏమైందండి? అది చాలా బిగ్ హౌస్ అమ్మ, అది మెయింటెనెన్స్ ఆల్మోస్ట్ మేము మా బావమర్దులు తప్ప పెద్ద బావమర్ది కూడా హైదరాబాద్ అమ్మాయినే చేసుకున్నాడు. మేము నలుగురు, ఇద్దరు ఆడపిల్లలు హైదరాబాద్, ముగ్గురు ఆడపిల్లలు హైదరాబాద్, ఒకటి ఒక ఇద్దరు ఆడపిల్లలు విజయవాడ, ఇద్దరు ఆడపిల్లలు విజయవాడ, మళ్ళీ అందరూ ఆల్మోస్ట్ ఆంధ్రాకి వచ్చేసరికి మా మామగారు కూడా థియేటరు ఆంధ్రాలో నడుస్తుంది నాడేపల్లి కూడా ఆంధ్రాలో, ఆ ఇల్లు లాక్ చేసి ఉంటాం. అది 4-5 గ్రౌండ్స్ హౌస్ బిగ్గెస్ట్, అది మన మన హౌస్లోనే కృష్ణ గారు ఫస్ట్ ప్రొడక్షన్ ఆఫీస్, విజయ కృష్ణ ఆఫీస్ మన దాంట్లోనే స్టార్ట్ చేసింది మన ఇంట్లోనే. మాస్టర్ వేణు అని మ్యూజిక్ డైరెక్టర్ భానుచంద్ర గారు ఫాదర్ వాళ్ళు, భానుచంద్ర గారు మన ఇంట్లోనే పెరిగి చిన్నప్పుడు, అట్లాగే దాసరి గారి ఆఫీస్ కూడా మా ఇంట్లోనే ఫస్ట్ స్టార్ట్ అయ్యాయి. చాలా ప్రొడక్షన్స్ ఉన్నాయి, అంత పెద్ద హౌస్ ఉంది. ఇంత హౌస్ని మెయింటైన్ చేయలేక 2000 ఇయర్లో మేము హౌస్ని డిస్పోజ్ చేసేసి
మళ్ళీ పాండిబజార్లో నాగేష్ థియేటర్ వెనకాల అంటే మా పక్కన ఎవరు సూర్య వాళ్ళ హౌస్ సూర్య జ్యోతిక సూర్య మీన్ సూర్య హౌస్ శంకర్ డైరెక్టర్ శంకర్ డైరెక్టర్ శంకర్ మా ఇంటి పక్కన అక్కడ ఒక చిన్న హౌస్ కొనుక్కున్నాం అంటే జనరల్ గా మనం చెన్నైలో ఒక హౌస్ ఉండాలి గెస్ట్ హౌస్ ఉండాలి పేరుకంట హాఫ్ గ్రౌండ్ లో ఒక ఇల్లు తీసుకున్నాము అక్కడ ఉన్నాము ఈ హౌస్ ని డిస్పోజ్ చేస్తాం మెయింటెనెన్స్ ప్రాబ్లమ్ అందరం ఆంధ్రాలో ఉంటాం లాక్ చేసి ఉంటున్నాం అంత చేయాలంటే కష్టం అవుతుంది ఓకే అయితే హేమంత్ గారు మీకు ఎలాంటి ఒక రిలేషన్ ఉండేదండి తాతగారి తోటి రేలంగి గారి తోటి యాక్చువల్ గా 2 ఇయర్స్ అండి బికాజ్ 73 ఐ వాస్ బోర్న్ అండ్ 75 అవును చనిపోయారు 75 సో నాకు గుర్తులేదు యాక్చువల్ గా బట్ కొన్ని ఫోటోస్ తీసిన ఫోటోస్ అవే నా రిమెంబరెన్స్ అవి చూసుకోవడం తప్ప పెరిగింది ఆయన మూవీస్ చూసే సో నా గ్రాండ్ ఫాదర్ తెలియదు కాబట్టి మా ఫాదర్ ఆ వీడియో క్యాసెట్స్ అని చూపించేవారు మీ గ్రాండ్ ఫాదర్ తాతయ్య యాక్టర్ సో అన్నీ ఇలా మా బావగారు చెప్పినట్టు నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు వీళ్ళ పలానా యాక్టర్ ఇది ఇది అని సో అలాగా అలా పరిచయం అంతే మా గ్రాండ్ ఫాదర్ అందరితో పాటు కామన్ ఆడియన్స్ లాగా ఒక కామన్ మ్యాన్ లాగా అంతే ఓకే ఇందాక గాయత్రి గారు చెప్పారు అసలు మీరు మహేష్ బాబు గారు ఇద్దరు బాగా ఆడుకునే వాళ్ళు అంటే చిన్నప్పుడు చాలా పెద్ద గ్యాంగ్ నేను మహేష్ ఇంకా ఇద్దరు ముగ్గురు ఉండేవారు అక్కడ చాలా ఫుల్ టీనగర్ ఏరియా అంటే అంత యాక్ట్రెస్సే అవును అందరు ఎవరో ఒకరు వచ్చేవారు సో మేత్రి వీ టు బి వెరీ క్లోజ్ బికాస్ మా ఫాదర్ ఫ్రెండ్షిప్ నుంచి అక్కడి నుంచి గ్రాండ్ ఫాదర్ ఫాదర్ మా బ్రదర్ రమేష్ బాబు ఫ్రెండ్ నేను మహేష్ ఫ్రెండ్ ఎగ్జాక్ట్లీ చైల్డ్హుడ్ అంటే ఎగ్జాక్ట్ 4-5 ఇయర్స్ ఉంటుంది మాకు అంతే అప్పుడు పరిచయం అంతే వెళ్ళి వాళ్ళు ఆడుకునే వాళ్ళు ఇంకెలా ఏదంటే ప్రతి కృష్ణగారు మూవీ ప్రివ్యూ మా సిస్టర్ చెప్పినట్టు ఆ ప్రివ్యూ నన్ను తీసుకెళ్ళేవారు మహేష్ నుంచి కాల్ వచ్చేది ఒక వాచ్మెన్ పంపి వెళ్ళిపోయేవాను సో ఎవ్రీడే ఎవ్రీడే అంటే మెడ్రాస్లో ఉన్న రోజులు ఆల్మోస్ట్ తన హెడ్ బెడ్ షిఫ్ట్ అవ్వడం అప్పుడు దాకా ఎవ్రీడే వీ యూజ్ టు మీట్ ప్రతి ఒక్క ఫంక్షన్కి వెళ్ళేవాడిని మూవీకి వెళ్ళేవాళ్ళు బాగా తిరిగేవాళ్ళు వీ యూజ్ టు రియల్ ఎంజాయ్ అండి ఓకే ఇప్పుడు మహేష్ బాబు గారిని చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది మీకు మీకు తెలిసిందే కదా వెరీ వెరీ బిజీ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మాట్లాడే పరిస్థితి లేదు వెరీ బిజీ ఇంకా మన నిజంగా ఏం పని ఉంది నేను వెళ్ళాలంటే వెళ్ళాలంతే ఐ స్పీక్ సమ్ టైమ్స్ అంతే ఎప్పుడైనా ఒకసారి చూస్తాను ఈవెన్ నియర్ బై షూటింగ్ అన్నప్పుడు వెళ్తా ఓకే హలో హాయ్ అంతే వెరీ లాస్ట్ టైం ఎప్పుడు కలిసారండి మహేష్ గారిని మేబీ ఇయర్ బ్యాక్ అండి ఇయర్ టు 2 ఇయర్ బ్యాక్ కలిసేని స్పోక్ టు మీ అప్పుడు ఎలా ఉండింది మాట్లాడే విధానం అదంతా ఏం మాట్లాడారు చెప్ప అంటే దట్ వాస్ ఆల్మోస్ట్ ఆఫ్టర్ 10 ఇయర్స్ మీటింగ్ మీరైన టెన్షన్ నాకు ఉండింది ఏంటంటే వెరీ బిగ్ స్టార్ స్టార్డమ్ అండ్ మామూలుగా మహేష్ బాబు అంటే ఐ వాజ్ జస్ట్ క్వైట్ ఆపోజిట్ ఆ క్యారవన్ ఇంక దిగుతున్నాడు ఐ థాట్ ఈ విల్ స్పీక్ టు మీ ఆర్ నాట్ హలో అంటాడు హాయ్ అంటాడు అని ఐ వాస్ థింకింగ్ దట్ అలా ఆలోచనలో దిగిన ఆ హేమంత్ అన్నాడు సర్ప్రైజ్ అయినా ఏంటి ఇక్కడ ఉన్నావు ఏంటి ఎలా ఉన్నావు ఏంటి అడిగాడు కమ్ హోమ్ ఇంటికాడ మాట్లాడదు ఫ్రీగా షూటింగ్ జరుగుతుంది అన్నాడు తర్వాత కుదరలేదనుకోండి బట్ దట్ వాజ్ లాస్ట్ హ్యాపీ మూమెంట్ విత్ హిమ్ దాని తర్వాత వాళ్ళ అసిస్టెంట్స్ ఉన్నారు నాకు పరిచయం ఐ యూస్ టు ఆస్క్ షూటింగ్ ఎక్కడ దగ్గర ఉంటే చెప్పండి అంటే చెప్తూ ఉంటారు అలాగే ఐ బీన్ టచ్ విత్ దెమ్ దట్స్ ఆల్ అయితే ఈవెన్ రవితేజ్ వాస్ ఆల్సో గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అన్న అన్న అనిపించాను మా బ్రదర్ ఈజు చెన్నైలో పరిచయం అప్పుడు ఆయన యాక్టర్ కాదు పెద్ద గ్యాంగ్ ఉండేది అండి ఆయన పర్చూరి గారి వాళ్ళ అబ్బాయి రవి ఆయన వీళ్ళందరూ ఒక గ్యాంగ్ అప్పుడు ఈయన చాలా అండి మా సాగర్ గారి అబ్బాయి నా ఫ్రెండ్ సో అప్పుడు వివి వినాయక్ గారు కూడా పరిచయం నాకు అప్పుడు యూస్ టు బి అసిస్టెంట్ సాగర్ గారికి అంతే జస్ట్ ఐ మీన్ టచ్ విత్ దెమ్ అండి అప్పుడప్పుడు అందరితో మాట్లాడుతూ ఉంటాం బట్ వీళ్ళు చెప్పిన బిహైండ్ ద స్క్రీన్ బిఫోర్ ద స్క్రీన్ ట్రై చేశాను రేలింగ్ నరసింహరావు గారు మా అంకుల్ మేము అందరూ అడుగుతా ఉంటాము తీసుకెళ్ళు అంటే వద్దురా అని చెప్తాడు అంతే అది ఏంటంటే బిహైండ్ ద స్క్రీన్ బాగా ఇష్టం టెక్నికల్ సైడ్ సో మోర్ దెన్ యాక్టింగ్ ఎ మూవీ ఐ వాంట్ బి బిహైండ్ లైక్ ప్రొడక్షన్ చేద్దామని చిన్న యా కపుల్ ఆఫ్ 4-5 మూవీస్ రేలింగ్ నరసింహరావు గారు అంకులే ఆయన మా ఫాదర్ బలవంతంగా చెప్పి మీరు పనిచేయండి బాబు గారు పంపించేయండి హేమంత్ని మా ఇంటికి హైదరాబాద్ ఐ టేక్ కేర్ ఆఫ్ హిమ్ లెట్ హిమ్ స్టే మా ఇంట్లో ఉంటాడు తను మంచి యాక్టింగ్ చేసి మీ ముందు పెడతా బట్ ఫాదర్కి ఏంటంటే నేను ఆఖరి చేశాను హీ వాంట్స్ టు బీ ఆల్వేస్ విత్ హిమ్ నేను ఆయన కూడా ఉండాలి అది ఎక్కువ కోరిక సరే నేను ఇంకా లైట్ తీసుకున్నాను సో మా బావగారిదే దగ్గర జాయిన్ చేశారు కనకాల దేవదాస్ దేవదాస్ కనకాల సో రాజీవ్ అప్పటికే ఆయన సీనియర్ రాజీవ్ కనకాల బట్ హీ యూస్ టు బి వెరీ ఫ్రెండ్లీ విత్ మా దగ్గర గ్రూప్ ఉండింది మా బ్యాచ్ ఇట్ వాస్ ద లాస్ట్ బ్యాచ్ నాకు తెలిసి అవర్ బ్యాచ్ వాస్ లాస్ట్ బ్యాచ్ 92 తర్వాత ఇంకా షూట్ అయిపోయాక దాని తర్వాత మూవీస్ చేశాను మా అంకుల్తో బట్ ఇప్పటికీ రాజీవ్ కనకాల ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాం చాట్ చేస్తూ ఉంటాం ఐమ్ ఇన్ టచ్ విత్ ఎవ్రీ వన్ ఈవెన్ టీఎన్ఆర్ ఇస్ ఆల్సో మై ఫ్రెండ్ ఇస్ క్లోజ్ ఫ్రెండ్ సో టీఎన్ఆర్ ఇస్ ఆల్సో బ్యాచ్మేట్ ఇన్ దేవదాస్ కనకాల
అమంగ్ మా స్టూడెంట్లో అమంగ్ వన్ స్టూడెంట్ దేవదాస్ కన్కాల్ గారు మేడం లక్ష్మీ మేడం గారు దే యూస్ టు టీచర్స్ ఎవ్రీథింగ్ అయితే ఫ్యూచర్లో ఏంటి బిహైండ్ ద స్క్రీన్ ఏమన్నా చేయదలుచుకున్నారో ఆన్ ద స్క్రీన్ అన్నట్టు మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు కదా రేలింగ్ గారి తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఐ హ్యావ్ ఎ ప్లాన్ బట్ కలిసి రావాలండి ఐ జస్ట్ థింక్ బట్ ప్రాక్టికల్గా ఎంత సక్సెస్ అవుతుంది తెలీదు ఐ వాంట్ టు మేక్ సమ్ ప్రొడక్షన్ వర్క్ ఫ్యూచర్లో ఎవ్రీథింగ్ గోస్ గుడ్ గ్రాండ్ ఫర్ పేరు చెప్పి మంచి అట్లేండి బట్ ఆల్మోస్ట్ ఐ హావ్ స్టార్టెడ్ సమ్ కపుల్ ఆఫ్ స్మాల్ షార్ట్ ఫిలిమ్స్ విత్ మై ఫ్రెండ్ నా సర్కిల్ స్టోరీ స్క్రిప్ట్స్ స్లోగా అప్పుడు చేస్తూ ఉంటాం షూట్ చేస్తూ ఉంటాం ఓకే అంత ర్యాపిడ్ కాదు మీరు అన్నట్టు మంచి ఒక అవకాశం వచ్చినప్పుడు ఐ విల్ గో ఐ విల్ ఫార్వర్డ్ ఇప్పుడు వచ్చింది ఐదు మీ వంతు మీరేం చెప్తారండి మీకుండే అనుబంధం గురించి రేలంగి గారితో వీళ్ళు సినిమా వీళ్ళకి కలవకముందు చాలా చూసేది పిక్చర్స్ రేలంగి ఇంకా రమణారెడ్డి వీళ్ళిద్దరు ఉంటే ఎక్కువ చూసేది సినిమాలు హిట్ కాంబినేషన్ మాయబజార్ మాయబజార్ అయితే 60 సార్లు చూసినాను కంటిన్యూగా ఇంకా అంటే రేలంగి గారితో మాట్లాడడం అదంతా అప్పుడు ఆ విషయాలన్నీ రేలంగిని వాళ్ళతో బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నా నేను అనుకోకుండా ఒక ప్రోగ్రామ్ పోయినాం మేము మా ఫాదర్ ని తీసుకోకపోతే అక్కడ కలిసిన నేను ఆయన రవీంద్ర భారతికి వచ్చి ఓకే చెన్నై రవీంద్ర భారతి మంజు భార్గవి డాన్స్ ఉండే అప్పుడు ఓకే ఓకే అప్పుడే ఆమె నేర్చుకుంది ఫస్ట్ ప్రోగ్రామ్ ఇచ్చింది ఆ ప్రోగ్రామ్ లో కలిసినాం స్టేజ్ మీద కూడా పోయి కలిసి ఓకే మీకు పెళ్ళైనప్పటికీ అప్పటికి ఉన్నారండి రేలంగి గారు ఓకే మీకు మ్యారేజ్ ఏ ఇయర్ లో అయిందండి 88 లో మ్యారేజ్ అయింది ఓకే ఓకే సో సంబంధం అయితే ఎలా వచ్చింది మా అన్న వాళ్ళ బామ్మారిదికి మా సడ్డకుని వీళ్ళ ఫాదర్ వాళ్ళ చెల్లెని ఇచ్చారు అన్నమాట అట్లా ఇక్కడ వీళ్ళు సేమ్ టైం శంకర్ గారు మిమ్మల్ని కూడా అడగాలి మీకు ఎలా వచ్చింది సంబంధం రేలంగి గారు తీసుకొచ్చారా మా మామగారి అడ్మిషన్ అన్నట్టు అది ఇది అన్ఎక్స్పెక్టెడ్ అదే దైవం అది అంటారు కదా మరి మా తాతగారు కొన్నగళ్ళ గణపతి గారు అని ఉండేవాడు ఆయన ఇప్పుడు రేలంగి గారిని మచిలీపట్నం కోనర్ సెంటర్ అండి అక్కడ నుండి పట్టం ఆ పట్మట్ట వాళ్ళని థియేటర్స్ అక్కడ ఫేమస్ పెడన అక్కడ వరకు గజార వాళ్ళని ఊరేగించాడు ఊరేగించినప్పుడు ఆయన అడిగాడంట ఏమైంది నన్ను ఇంత బాగా చేసావు కదా మాకు నాకు చాలామంది మనవరాళ్ళు ఉన్నారు ఎవరన్నా మీ అబ్బాయి ఒకరికి అప్పుడు అనుకున్నారు తర్వాత అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మా మామగారు ఏదో చేశారు కానీ తర్వాత చెప్తూ ఉంటారు ఏదో బాబు ఇలా మా నాన్నగారు అన్నారు అనుకోకుండా ఇక్కడ నుండి మేము తీసుకున్నాం అలాగే మా పెద్ద తోట ఇప్పుడు రామగౌడ్ గారు ఆయన కూడా వాళ్ళది మెదక్ డిస్టిక్లో ఫస్ట్ థియేటర్ లక్ష్మీ టాకీస్ ఆయన సదాశివపేటలో ఇదే ఫస్ట్ మున్సిపల్ అప్పటికి ఆయన మున్సిపల్ చైర్మన్ అప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు 56 అనుకుంటే దీంట్లోనే ఇప్పుడు సువర్ణ సుందరి 100 డేస్ ఫంక్షన్కి నాగేశ్వరరావు గారు ర్యాలింగ్ గారు అందరూ అక్కడ థియేటర్కి వెళ్ళారు ఓకే అప్పుడు వీళ్ళ రాయల్టీ అది చూసి నాకు అన్ని ఆడపిల్లలు ఉంటే మీ అబ్బాయి ఏదో ఒక అబ్బాయికి ఉన్నాను అన్నారంట ఇప్పుడు అది నిజంగానే అట్లా జరిగింది కొన్ని కొన్ని ఆ మెరికల్స్ ఇట్లా ఒక మాట అనుకుంటే అది ఇంకొకటి కూడా మా పెద్ద పాప అంటే మా అన్నయ్య గారి పెద్ద తోటలు వదిలి గారి పాపది పెద్ద పాప ఆ పాపకి మూలానారాయణ స్వామి గారు అని వాహిని స్టూడియో స్టార్ట్ చేసింది ఆయన ఆయన మెడ్రాస్లో తర్వాత అదే నాగిరెడ్డి గారు లేచి తీసుకుని ఆయన ఓనర్ అయ్యారు దాన్ని స్థాపించిన ఆయన ముని మనవడు మా అంటే ఈ ర్యాలింగ్ గారి ముని మనవరాలు ఇద్దరు ఆయన వాళ్ళు రాయలసీమలో మీరు అక్కడ అనంతపూర్లో ఉంటారు మేము ఇక్కడ ఉంటాం ఇద్దరికి కలిపి మ్యారేజ్ అయింది కలిసిన తర్వాత కానీ మాకు తెలిసింది అట్లా ఎక్కడ ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి ఎక్కడ కలుస్తున్నాడు నదులు సముద్రాలు ఒక చోట కలిసినట్టు కానీ అలా ఇట్లా నిజంగా అది ర్యాలింగ్ గారి పుణ్యమే ఆయన తెలుసుకున్నారు వాటికి కూడా కొన్ని తరాలకు మీరు చెప్పారు ఆస్తులు ఇచ్చి అంటే ఒక్కసారి ఫ్లో కాకపోయినా కానీ స్టార్ట్ చేసి వర్డ్ దీనిలో వెళ్ళి డెఫినెట్గా ఇట్స్ హ్యూజ్ ఆయన కోరుకున్నట్టు కానీ కొన్ని తరాలకు రావాలి నేను పెట్టే ఈ భోజనము ఈ అన్నము ఆయనకి విద్య అంటే ఆయన చదువుకున్న వాళ్ళు అంటే ఎంతో ఇష్టం అంట ఆయన చదువుకోలేదని ఎంతకంటే చదువు వీళ్ళకి కూడా పిల్లలకి వాళ్ళు మా మామగారికి మేము చదివించు బాబు ఇంక వేరేగా చదువు 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 ఆయన
అప్పుడు రామారావు గారు నాగేశ్వరరావు గారు మీకు తెలిసే ఉంటుంది. నాగేశ్వరరావు గారు ఏమో గుడివాడలో ఒక థియేటర్ ఒక దీనికి 100,000 రూపాయలు ఇచ్చి దానికి ఏఎన్ఆర్ కాలేజ్ అని పెట్టారు. రామారావు గారు ఇక్కడ ఒక థియేటర్ ఇచ్చి తెలిసి అది నాగేశ్వరరావు ర్యాలింగ్ గారు 67లో మన మీకు వెంకటేశ్వర యూనివర్సిటీ పెట్టారు 67లో. అప్పుడు అందరు సెలబ్రిటీస్ దగ్గర నుండి తీసుకుంటారు. రామారావు నాగేశ్వరరావు వాళ్ళు 50,000 50,000 ఇలాగ ఇచ్చారంటే వీళ్ళ దగ్గరికి వచ్చి మీరు 5 లక్షలు ఇస్తే ర్యాలింగ్ వెంకటేశ్వర యూనివర్సిటీ అని పెడతానండి. అట్లా వద్దండి, ఒక పని చేస్తాను నేను 4,90,000 ఇస్తాను. మీరు అడిగారు కదా, దేవుడి పక్కన నా పేరు వద్దు, నా మీరు నేను ర్యాలింగ్ ఇచ్చాడు అనిపించుకోవడానికి ఆ 67లో 4,90,000 ఇచ్చారండి. గ్రేట్. ఆ టైంలో కేరళ యూనివర్సిటీ ఏదో అంటే వాళ్ళకి 100,000 రూపాయలు ఇచ్చారంటే వాడికి ఇవ్వ చదివిస్తాడు. అరే మీ అబ్బాయి వచ్చేడు అయిన తర్వాత మార్క్ షీట్తో నా దగ్గర తీసుకురా. గ్రేట్ అసలు. అండ్ చదువు అంటే అంత ఇష్టం అండి మాకు. అదే అలా ఎన్ని గుప్త దానాలు అంటే తెలిసి తెలియక చాలా దానాలు చేశారు. ఆఫ్టర్ మన ఆయన పెద్ద ఆయన ఆయన చనిపోయిన చాలా జాగ్రత్తగా చేశారు. ఆయన ఆస్తులలో పొంది తరాలకు నిలబడేటట్టు ఫండ్ ఆఫ్ మనీ కాకపోయినా ఆస్తులుగా ఇచ్చారు. ఇప్పుడు తరతరాలు జరుగుతుంది. ఆయన పుణ్యమే. ఇప్పటికి కూడా ఫ్యామిలీ ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే మాకు ర్యాలింగా మీరు చెప్పారు 75లో చనిపోతుంది. సినిమా ఫీల్డ్లో ఎలా ఉంటుందంటే అక్కడికి బ్రేక్ అయిపోతుంది రిలేషన్. బట్ ఈరోజు కూడా గేట్ పాస్ లాగా ఈ రోజు కూడా మమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్తే మా మనవడే అన్నట్టుగా ఆయన అట్లా నేనెవరో తెలియదు వాళ్ళు మనవరాలు వాళ్ళని రిసీవ్ చేసుకోవచ్చు. కానీ మన నేను ర్యాలింగ్ గారి మనవరాలి హస్బెండ్ అంటే నేను వాళ్ళ సొంత మనవడు అన్నట్టు రిసీవ్ చేసుకుంటా. అట్లా రామారావు గారు నాగేశ్వరరావు గారు మేము కలిసినప్పుడు అలాగే రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. దట్స్ హ్యాపీ. దట్స్ నాట్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ విత్ మనీ. అట్లా ఈ రిలేషన్స్ టిల్ నౌ మెయింటైన్ అవుతుంది. మా పాప మ్యారేజ్కి రామారావు గారు నాగేశ్వరరావు గారు ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ అందరు ఫీల్డ్లో అందరూ వచ్చారు. మా పెద్ద పాపకి చిన్న పాపకు కూడా సత్యనారాయణ గారు లేవలేని స్టేజ్లో ఉన్నా కానీ వచ్చారు. అట్లా ఇప్పటికి ఆ రిలేషన్స్ అంటే వాళ్ళ కాంట్రాక్టర్స్కి ఉంది. అదే ఆయన పుణ్యం అనుకుంటాం బ్యాలింగ్ గారి అదే తరతరాలకి వచ్చింది. సో గౌతమ్ గారు మీకు ఎలా అనిపిస్తుందండి కమింగ్ ఫ్రమ్ దట్ లెగసీ అంటే ఇప్పుడు రేలంగి గారి ముని మనవడు మీరు? ఐ యామ్ వెరీ హ్యాపీ. మా మదర్ ఫస్ట్ డాటర్ ఆఫ్ మా రేలంగి సత్యనారాయణ బాబు గారు. అండ్ చాలా సంతోషంగా ఉంటుంది ఏ విషయంగా ఎక్కడికి వెళ్ళినా కానీ పోనీ ఎవరైనా ఇంటికి వచ్చినా కానీ ఆ ఫోటో చూసి షాక్ అయిపోతారు. ఈ ఫోటో ఏంటి ఇక్కడ ఉంది ఎవరు అని. అలా అది కాకుండా మెయిన్గా ఇందాక మా బాబాయ్ గారు చెప్పినట్టు సువర్ణ సుందరి 100 డేస్ ఫంక్షన్కి ఏఎన్ఆర్ గారు సావిత్రి గారు సారీ అంజల్ ఐ డోంట్ నో యాక్ట్రెస్ రేలంగ్ గారు కూడా వచ్చారు. వచ్చినప్పుడు మా డాడీ ఇంత ఉన్నారంట. మీ డాడీ పుట్టలేదు అక్కడ. అదే మీ పెద్ద అయితే మా అత్తయ్యని నాకు ఆడపిల్లలు లేరు నేను దత్తకు తీసుకుంటాను అని అడిగారు. ఓకే మా డాడీ వాళ్ళ సిస్టర్ని అడిగే వరకు సరే అది అనుకోకుండా దాని తర్వాత అయిపోయింది. అలా అయిపోయింది మా డాడీని చూసి మా తాతయ్య గారు మా మదర్ని పెళ్లి చేసుకోవడము ఇవన్నీ చాలా బాగా జరిగినాయి. ఓకే ఫైన్. అయితే కమింగ్ ఫ్రమ్ దట్ లెగసీ యూ ఫీల్ సో ప్రౌడ్. సో శంకర్ గారు మీరు చెప్పాలి రేలంగి గారి పుట్టు పూర్వోత్తరాలు ఇవన్నీ సరే ఇంకా మీకే చాలా బాగా తెలుసని నేను నమ్ముతున్నాను. అసలు మీరు ఆయన గురించి చెప్పిన విధానం కావచ్చు అదంతా. సో ఒకసారి వాటి గురించి కూడా వివరిస్తారంటే ముందు మీదే ఊరు అట్ ద సేమ్ టైం రేలంగి గారి గురించి. మాది కళలకి కారణాచి కూచిపూడి. కూచిపూడి ఓకే. కూచిపూడి అంటే జనరల్గా మ్యూజిక్ డాన్స్ అంటే ఇష్టమే ఉంటుంది. అఫ్ కోర్స్ అనుకోకుండా సినిమా ఫీల్డ్ అమ్మాయి వాళ్ళని చేసుకున్నాం అనుకోండి చాలా వాళ్ళు కూడా మేము చెన్నై నుండి అమ్మాయిని తెచ్చుకోవటం అంటే బట్ వీ ఫీల్ సమ్హౌ ఎలా అడ్జస్ట్ అవుతారో లేదా అన్నా కానీ మీరు వాళ్ళు చెప్పినట్టు ఫ్యామిలీలో చాలా చాలా డిసిప్లిన్గా పెరిగారు.
అంటే వాటర్ మనం ఏ కంటైనర్లోకి వస్తే ఆ కంటైనర్ షేప్ వస్తుంది అన్నట్టు వాళ్ళు మనం ఎక్కడ ఎలా పెడితే అలాగే అడ్జస్ట్ అయ్యారు. వెరీ 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 హ్యాపీ అనమాట మ్యారేజ్ లైఫ్. అట్లాగే మా మామగారు సో ఫ్రెండ్లీ అనమాట. అంటే మామ అల్లుళ్ళు అని మమ్మల్ని అనుకోరు, సన్ అండ్ ఫాదర్ రిలేషన్ లేకపోతే ఇస్ బ్రదర్స్ ఎట్లా అంటారు. మా పిల్లలతో మళ్ళీ ఆడపిల్లలు వాళ్ళు అలాగే ఉండేవాళ్ళు ఆయన. అట్లే ఎక్కడంటే మరి ఎలా ఆయన ఆయన పెరిగిన వాతావరణం ఏమో తెలియదు కానీ అది చెప్పాను కదా మోస్ట్ లగ్జరియస్ లైఫ్. అట్లాగే అలాగే గౌతమ్ బుద్ధ ఆయన పట్టు పరుపుల మీద పట్టుకోగలరు, నేల మీద అట్లా ఏదైనా ఈక్వల్గా తీసుకుండేవాళ్ళు. అట్లాగే ఆయన వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఆయన పడిన కష్టాలు అలా చెప్తే ఆయన యూజ్ టు ఆయన ఎక్స్పీరియన్సెస్ని లైఫ్లో తీసుకుని సో దాన్ని బట్టి మనం అడ్జస్ట్ అవ్వాలి బాబు. మన లైఫ్ ఈజ్ నాట్ ఎవ్రీ డే ఈజ్ నాట్ ఎ విత్ లైట్, డే నైట్ రెండు ఉంటాయి డార్క్. ఎలా నువ్వు తీసుకుంటావు అట్లాగే లైట్ని కూడా నువ్వు సూర్యుడిని చంద్రుడిని ఈక్వల్గా తీసుకున్నట్టే లైఫ్ నిండుగా ఉంటుందని వాళ్ళు అలాగే వాళ్ళ ఫాదర్ అట్లాగే వాళ్ళ నాన్నగారు రేలంగి రామస్వామి గారు రావులపాడు వాళ్ళు ఆయన రావులపాడు రేలంగి గారు కూడా రావులపాడులోనే పుట్టారు. ఆయన అంటే వాళ్ళదంతా వ్యవసాయ కుటుంబం అంటే గౌండ్ ఫ్యామిలీ గౌండ్ల ఫ్యామిలీ అయినాక అంటే వాళ్ళు కళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. ఈయన డిఫరెంట్గా వచ్చారు మ్యూజిక్ నేర్చుకున్నారు, మ్యూజిక్ ఇంట్రెస్ట్ రామస్వామి గారు అక్కడ సంగీతం మాస్టర్గా కొన్ని చెప్తూ ఉంటే అప్పుడు నాటకాలు కాకినాడలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి అక్కడైతే బాగుంటుందని ఈయన కాకినాడ షిఫ్ట్ అయ్యారు జగన్నాథపురం అనే ఊర్లో. అక్కడ ఒక చిన్న హౌస్ తీసుకుని పెట్టి అక్కడ నుండి నాటకాలకు మ్యూజిక్ చేస్తూ హార్మోనియం రిపేర్ కూడా చేసేవాడు. రిపేరిస్ట్ హార్మోనియం అక్కడ షాప్ ఉండే జగన్నాథపురంలో రిపేర్. అట్లా వీళ్ళు అక్కడ ఈ మన అంజలీదేవి గారి హస్బెండ్ వాళ్ళు వాళ్ళంతా ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవాళ్ళు. ఆయన పేరేంటి? అంజలీదేవి గారి హస్బెండ్ ఆదినారాయణ. వాళ్ళు కాంటెంపరీ అనమాట. ఆయన దాంట్లో హార్మోనియం నాటకాలు పుల్లయ్య గారు అది అక్కడ నుండి ఈయనకి అలవాటయ్యింది నాటకాలు. యాక్చువల్గా ఈ పుల్లయ్య గారు అంటే ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఆయన అప్పుడు మనకి ఇక్కడెక్కడ సౌత్లో లేవు, కలకత్తాలో స్టూడియో ఉంటే అక్కడ సినిమా చేస్తుంటే అక్కడికి వెళ్ళిపోయేవాడు. తర్వాత అక్కడ నుండి ఆంధ్రాలో ఫస్ట్ రాజమండ్రిలో ఒక స్టూడియో పెట్టారు, అక్కడ చేశారు. ఆ తర్వాత చెన్నై అంటే చెన్నై మళ్ళీ ఆయనతో మూవ్ అయ్యారు. అలా మీకు చెప్పానుగా అక్కడ నుండి 31, 32 ఆల్మోస్ట్ చెన్నై వెళ్ళిపోయారు. ఆయన 1910 ఆయన పుట్టింది అంటే 22 ఇయర్స్గా అక్కడ ఆయనతో కంప్లీట్ లైఫ్ ఆల్మోస్ట్ అంటే ఈ 20, 30 నుండి 50 వరకు చాలా కష్టాలు పడ్డారు. మధ్యలో ఒకసారి సినిమాలు వదిలేసి తాడేపల్లి కూడా అంట్లు ప్రభాత టాకీస్ అంటే మారుతి టాకీస్ విజయవాడ తాడేపల్లిగూడెంలో ప్రభాత టాకీస్ అట్లా 5-6 థియేటర్లు ఉండేవి. మూకీ పిక్చర్స్ చేశారు, ఆ థియేటర్ మేనేజర్గా కూడా చేశారు. అలాంటి ఆయన మళ్ళీ చెన్నై వెళ్ళిపోయి మళ్ళీ ఆయనతో చేస్తూ అట్లా ఇంప్రూవ్ అయ్యారు. తర్వాత మీకు 50s నుండి ఆల్మోస్ట్ పాతాళ భైరవి దగ్గర నుండి ఇంకా ఈయన ఇది స్టార్డమ్ 50s నుండి ఆల్మోస్ట్ 69-70 వరకు 20 ఇయర్స్ స్టార్డమ్ వితౌట్ ర్యాలింగ్ సినిమా లేదండి. ఇంకా చాలా విషయాలు చెప్పుకోవాలంటే చెప్పారు మీకు పుల్లయ్య గారితో. లవకుశలో ఒక పెద్ద ఎపిసోడ్ జరుగుతుంది లవకుశ సినిమా అయ్యింది. ర్యాలింగ్ గారు పెట్టి ర్యాలింగ్ గారి కోసమే పాటలు పెట్టారు. యాక్చువల్గా సాకలి తిప్పుడు అనేది 2 మినిట్స్ దాంట్లో ఆయనకి రెండు పాటలు పెట్టి నైట్ షూట్లు అప్పట్లో నైట్ షూట్లు ఉండే కాదండి. 6 లేదా 7 o'clock షూట్ ఆఫ్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు మిడ్ నైట్ పెట్టి తెల్లవారులు తీసింది ఫస్ట్ లవకుశ. ర్యాలింగ్ గారి కాల్ షీట్ దొరక అట్లా చాలా చాలా విశేషాలు ఉన్నాయి చెప్పాలంటే అవన్నీ చెప్తారు. ఒకసారి ఇంకోసారి చెప్పుకుందామమ్మా, ఇప్పటికే సమయం అయిపోయింది. అలా ర్యాలింగ్ గారు తను ర్యాలింగ్ గారు ఎంత గొప్పవాళ్ళు ఆయన ఫాలో అవుతూ ఆయన ర్యాలింగ్ గారి కోసమే బతికాడు మా మామగారు. ర్యాలింగ్ గారు ఎంత ఫేమ్ ఉన్నాయి కానీ ఆయన్ని అంతగా కాపాడుకోకపోతే గాజు బొమ్మ ఉంటుంది దానికి చుట్టూ ఇది లేకపోతే బంగారం పడడానికన్నా అంచు లేకపోతే అంచు మా మామగారు పళ్ళెం గురించి చెప్పుకుంటాం కానీ అంచు లేకపోతే లేదు. ఈయన కాపాడుకుంటూ వచ్చాడు. ఈయన అంటే ఎవరికి తెలియదు అంటే
సినిమా ఫీల్డ్ అంతా తెలుసు బాబు ఇలా చేశాడు. మొన్న ఏదో నేను మళ్ళీ చదువుతుంటే చంద్రమోహన్ గారు ఆయన తెలిసి తెలియక చెప్పేసి బాబు అలా పాడు చేశాడు ఇలా పాడు చేశాడు ఆయన ఎంత సంపాదించాడు ర్యాలింగ్ గారు ఇవాళ తింటానికి జరగట్లేదు తింటానికి ఆల్ ఆర్ హ్యాపీ ఇవాళకి రేపు మా దీనికి ఉంది లేము మేము ఆల్ పేపర్ సిక్స్ పేపర్ హ్యాపీలీ హ్యాపీలీ గోయింగ్ మా థియేటర్ ఆయన ర్యాలింగ్ గారు ఆయన అనుకున్నట్టుగానే ఇవాళకి కూడా వెస్ట్ గోదావరి లో మా థియేటర్ 30-40 కోట్ల రూపాయల థియేటర్ ఉంది దాన్ని మల్టీప్లెక్స్ చేస్తున్నాం ఆ థియేటర్ని థియేటర్ 64 నుండి మేము రన్ చేసే 2008 వరకు కూడా హిస్ ది బెస్ట్ థియేటర్ మెయింటెనెన్స్ థియేటర్ ఫ్రమ్ మున్సిపాలిటీ అవార్డ్స్ తీసుకుంది అలా రన్ చేయగలిగాం మేము సో వీఆర్ ఆల్ వెల్ అట్లాగే చెప్పారు కదా విజయ గార్డెన్స్ అనేది ఫైట్ డెఫినెట్లీ టుడే ఆర్ టుమారో మాకు వస్తుంది సో మచ్ వస్తుంది దాన్ని మేము డెఫినెట్గా ట్రస్ట్ ఆయన ర్యాలింగ్ గారు ఏది ఫాలో అయ్యారు ఆయన ఆ స్టెప్స్లోనే మేము ఫాలో అవుతాం మేము కూడా డౌన్ టు ఎర్త్ అంతేగాని మాకు ఇవాళ మనీ ఉంది రేపొద్దున వస్తుంది అనేది కాదు మనకి హ్యాపీగా ఎంతవరకు ఉంచుకోవాలి అంత ఆఫ్టర్ దెన్ వీఆర్ ఆల్ అయితే రేలంగి గారు పుట్టిన తేదీ కావచ్చు ఆయన మరణించిన తేదీ కొంచెం కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పు రావటం ఇలా జరుగుతూ ఉంటుంది మీరు కొంచెం ఒరిజినల్ ఒకసారి చెప్తారా ఈ ఓల్డ్ తరం వాళ్ళల్లో నిజంగానే ఈయన ఎల్డెస్ట్ పర్సన్ రేలంగి గారు అది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇప్పుడు ఫేస్బుక్ అని సోషల్ మీడియా వచ్చింది కదా దాంట్లో రకరకాల దీంట్లో వస్తున్నాయి ఆయన 13 ఆగస్టు 1910 ఆయన కొంతమంది 10 ఆగస్టు అని చేస్తున్నారు అలా చేస్తున్నారు కాదు 13 ఆగస్టు 1910 పుట్టిన తేదీ అలాగే డిమైజ్ అండి ఈ ఐక్యం అయింది 27 నవంబర్ 1975 అది అది కొంతమంది 26 అని అలా రకరకాలుగా అంటున్నారు 27వ తారీఖు నవంబర్లో 1975 ఆయన ఐక్యమయ్యారమ్మ వెరీ హ్యాపీ హ్యాపీ టు సీ ఆల్ మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి అంటే ఇలాగా అంత గొప్ప నటుల వారసులందరితో ఇలా మాట్లాడడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇంకా చాలా విషయాలు నిజంగానే ఇప్పుడు ర్యాలింగ్ గారి గురించి చెప్పాలంటే మీరు అన్నట్టు ఒక చరిత్ర ఒక అది బయోపిక్ బయో మోర్ దాన్ బయోపిక్ బుక్ ఆయన అన్ని రకరకాలు అని చెప్పారు మీకు ఒక విట్టు కూడా ఉంది నేను కావాలని ఆకలి అయినప్పుడు మరమరాలు కూడా దొరకలేదు తినాలనుకున్నప్పుడు బంగారు ఇవి అన్నట్టు అది దానికి చాలా కష్టం ఉంది ఆయన చేసేది అలాగే చాలా ఉంది అది అందరికీ జీవిత సత్యాలు ఆయన నేర్పినాయి మా మామగారు ఆయన డైరెక్షన్ అంటే ఒక రకమైన సైకాలజీ దీనిలాగా ఆయన నేర్చుకుని సో హీస్ హ్యాపీ హ్యాపీ అట్లాగే ఆయన కూడా చనిపోయారు మా మామగారు మా అత్తగారు కూడా ఇప్పుడు మేము 6 పిల్లలు వీళ్ళతోనే వీఆర్ హ్యాపీ ఫ్యామిలీతోనే ఉంటున్నాం కలిసి హాయ్ ఎవ్రీబడి నేనండి మీ యాంకర్ బింద్యా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి నమస్కారం నేను మీ రాకింగ్ రాకేష్ లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి